భారతదేశం వ్యవసాయంలో భాగంగా మళ్ళీ ఇప్పుడు చెరకు భారతదేశంలో ప్రధానమైనటువంటి వాణిజ్య పంటల్లో చెరకు ఒకటి. ప్రపంచంలో చెరకు ఉత్పత్తిలో భారతదేశం బ్రెజిల్ తర్వాత 2వ స్థానంలో ఉంది. ప్రపంచంలో చెరుకు ఉత్పత్తిలో చెరకు ఉత్పత్తిలో భారతదేశం బ్రెజిల్ తర్వాత 2వ స్థానంలో ఉంది. ఇది ప్రధానంగా ఉష్ణమండలంలో సాగు చేసేటటువంటి వాణిజ్య పంట. ఉష్ణమండలంలో సాగు చేసేటటువంటి ప్రధాన వాణిజ్య పంట చెరకు. దీనికి కావలసినటువంటి అనుకూల పరిస్థితులు తీసుకుంటే కనుక ఉష్ణోగ్రత అనుకూల పరిస్థితులు, ఉష్ణోగ్రత సుమారుగా 20 డిగ్రీల నుంచి 26 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉండాలి. 20 నుంచి 26 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత ఉండాలి. అదేవిధంగా వర్షపాతం సుమారుగా 150 సెంటీమీటర్లు ఉండాలి, లేదా నీటిపారుదల వసతులు ఖచ్చితంగా ఉండాలి. సో 150 సెంటీమీటర్ల వరకు వర్షపాతం ఉండాలి, లేదా నీటిపారుదల వసతులు ఉండాలి. అదేవిధంగా నేలలు ఏ రకమైన నేలలు అంటే ఒండ్రు నేలలు దీనికి అనుకూలమైనవి. నేలలు తీసుకుంటే కనుక ఒండ్రు నేలలు, అదేవిధంగా ఎర్ర నేలలు, అదేవిధంగా నల్లరేగడి నేలలు, ఏ నేలల్లో అయినా కానీ ఈ యొక్క చెరుకు పంట అనేది అధికంగా పండుతుంది. ఇక ఈ రెండింటితో పాటుగా సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి. ఇక సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి ఇవి నాలుగు చెరుకు పంటకు కావలసినటువంటి ప్రధాన అనుకూల అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. సో చెరుకు పంటకు కావలసిన అనుకూల అంశాలు ఏంటయ్యా అంటే, ఉష్ణోగ్రత 20 నుంచి 26 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండాలి, అదేవిధంగా వర్షపాతం 150 సెంటీమీటర్ల వరకు ఉండాలి. ఒకవేళ వర్షపాతం కనుక అంత లేకపోతే నీటిపారుదల వసతులు ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా నేలలు ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, ఏ నేలలో అయినా కానీ ఈ చెరుకు పంట అధికంగా పండుతుంది, సాగు అవుతుంది. అదేవిధంగా సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి, దీన్ని మ్యారిటైమ్ క్లైమేట్ అంటారు. అంటే సముద్రం మీద నుంచి వీచేటటువంటి గాలులు, తేమతో ఉన్నటువంటి గాలులు ఈ చెరుకు పంటకి రావటం వలన, చెరుకు పంట మీద నుంచి వీయటం వలన సుక్రోజ్ అనే పర్సంటేజ్ ఎక్కువగా ఉండటానికి, చెరుకు దిగుబడి అధికంగా రావడానికి కారణాలు అవుతున్నాయి. ఇవి చెరుకు పంటకు కావలసినటువంటి అనుకూల పరిస్థితులుగా మనం చెప్పుకోవచ్చు. ఇక మన భారతదేశంలో ఇది ప్రధానమైనటువంటి ఒక వాణిజ్య పంట. ఇదే మొత్తం దేశంలో సాగవుతున్నటువంటి భూమిలో సుమారు 2% భూమిలో మాత్రమే ఈ చెరకు పంటని మనం సాగు చేయడం జరుగుతుంది. అంటే దేశంలో సాగవుతున్నటువంటి మొత్తం భూమిలో కేవలం 2% భూమే ఈ యొక్క చెరుకు పంట కింద సాగవుతూ ఉంది. అదేవిధంగా ఇందుట్లో తీసుకుంటే కనుక వ్యవసాయం నుంచి వస్తున్నటువంటి ఆదాయంలో, అంటే దేశంలో మొత్తం వ్యవసాయం నుంచి వస్తున్నటువంటి ఆదాయంలో సుమారు 7% వరకు ఆదాయం ఈ చెరుకు పంట నుంచే వస్తుంది. సో ఆదాయం తీసుకుంటే దేశంలో వ్యవసాయం నుంచి వస్తున్నటువంటి ఆదాయంలో 7% ఉంది. విస్తీర్ణం తీసుకుంటే దేశంలో సాగుతున్నటువంటి మొత్తం వ్యవసాయ భూమిలో 2% వరకు భూమి ఈ యొక్క చెరుకు ద్వారా సాగవుతూ ఉంది. ఇది దేశంలో చెరుకుకు సంబంధించి. ఇకపోతే 1950-51 నాటికి, అంటే భారతదేశంలో 1950-51 నాటికి చెరుకు యొక్క మొత్తం ఉత్పత్తి ఎంత ఉందయ్యా అంటే 57, అంటే 1950-51 నాటికి చెరుకు ఉత్పత్తి మన దేశంలో సుమారుగా 57.05 మిలియన్ టన్నులుగా ఉంది. 57.05 మిలియన్ టన్నులు మన భారతదేశంలో ఈ యొక్క చెరుకు ఉత్పత్తి జరుగుతూ ఉండేది 1950-51 నాటికి. అదే 2016-17, అంటే ఫస్ట్ 2016-17 వచ్చే నాటికి దీని యొక్క ఉత్పత్తి మొత్తం 306 మిలియన్ టన్నులకు చేరింది.
సో నేడు 306 మిలియన్ టన్నులుగా చెరుకు ఉత్పత్తి ఉంది. 2016-17 నాలుగవ అంచనాల ప్రకారం తీసుకుంటే మనకి ఇప్పుడు చెరుకు ఉత్పత్తి మన దేశంలో 306 మిలియన్ టన్నుల చెరుకుని మనం ఉత్పత్తి చేస్తూ ఉన్నాము మన దేశంలో. ఇక దిగుబడి తీసుకుంటే కనుక ఇది హెక్టార్కు దిగుబడి 70 కేజీలుగా ఉంది. సో దిగుబడి ఇది ఉత్పత్తి, ఆ తర్వాత దిగుబడి. సో దిగుబడి తీసుకుంటే కనుక హెక్టార్కు 70 కేజీలు ఉంది ఈ యొక్క చెరుకు దిగుబడి. సో భారతదేశంలో చెరుకు దిగుబడి హెక్టార్కు 70 కేజీలు, చెరుకు మొత్తం ఉత్పత్తి 306 మిలియన్ టన్నులు. 1950-51 నాటికి 57.05 మిలియన్ టన్నుల వరకు చెరుకును మనం ఉత్పత్తి చేయడం అనేది జరిగింది. ఇప్పుడు అది 306 మిలియన్ టన్నులకు పెరిగింది. ఇక దిగుబడి తీసుకుంటే కనుక 70 కేజీల వరకు, అంటే ఎకరానికి 70 టన్నులు, అంటే కేజీలు కదా, సారీ 70 టన్నులు హెక్టార్కి మనం, అంటే చెరుకును మనం టన్నుల్లో కొలుస్తాము. చెరుకు దిగుబడి హెక్టార్కు 70 కేజీలుగా, హెక్టార్కు 70 కేజీలుగా ఉంది. చెరుకు దిగుబడి హెక్టార్కు 70 కేజీలుగా ఉంది. ఇది దిగుబడికి సంబంధించినటువంటి విషయాలు. అదే 1953-53 తీసుకుంటే అప్పుడు దిగుబడి కేవలం మనకి ఎంత ఉందయ్యా మన దేశంలో, అంటే కేవలం మనకి 33 టన్నులు ఉండేదండి. 1950-51 33 టన్నులు హెక్టార్కి ఉండేది. సో 1950-51 33 టన్నులు హెక్టార్కి ఉంటే అదే 2016-17 వచ్చేసరికి మనకి దిగుబడి హెక్టారుకు 70 టన్నులకి చేరింది భారతదేశంలో చెరుకు దిగుబడి. ఈ విధంగా 33 టన్నుల నుంచి 77 టన్నుల వరకు వ్యవసాయం, ఈ చెరుకు యొక్క దిగుబడి వృద్ధి చెందింది మన భారతదేశంలో. ఇకపోతే ఉత్పత్తి పరంగా తీసుకున్నప్పుడు భారతదేశంలో అత్యధికంగా చెరుకును ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాలు ఏంటయ్యా అంటే, ఒకటి ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చెరుకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది. సో భారతదేశంలో చెరుకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే ఉత్తరప్రదేశ్. దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం చెరుకులో సుమారు 44% వరకు చెరుకు ఒక ఉత్తరప్రదేశ్లోనే ఉత్పత్తి అవుతుంది. ఇక ఉత్తరప్రదేశ్ తర్వాత రెండవ అత్యధికంగా చెరుకును పండించేటువంటి రాష్ట్రం తీసుకుంటే కనుక మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రలో సుమారు 22% వరకు చెరుకు, దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం చెరుకులో 22% వరకు చెరుకు ఈ యొక్క మహారాష్ట్ర నుంచే ఉత్పత్తి అవుతుంది. ఇక మూడవ తీసుకుంటే కనుక తమిళనాడు రాష్ట్రం. సో తమిళనాడు రాష్ట్రంలో చెరుకు సుమారుగా 11.5% వరకు ఉత్పత్తి అవుతుంది దేశం మొత్తం ఉత్పత్తిలో. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలో 4వ ప్లేస్లో ఉంది, 8% వరకు ఉంటుంది. సో కర్ణాటక రాష్ట్రం 8% వరకు ఉత్పత్తి జరుగుతుంది దేశం మొత్తం ఉత్పత్తిలో. ఇవి మన భారతదేశంలో అత్యధికంగా చెరుకును ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాలు. సో దేశంలో అత్యధికంగా చెరుకును ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్, మొత్తం చెరుకు ఉత్పత్తిలో 44%, ఆ తర్వాత మహారాష్ట్ర 22%, ఆ తర్వాత తమిళనాడు 11.5%, ఆ తర్వాత కర్ణాటక 8%. ఈ విధంగా దేశంలో అత్యధికంగా చెరుకును ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాలుగా ఈ యొక్క 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఇక దిగుబడి విషయానికి వస్తే చెరుకు దిగుబడికి వస్తే దేశంలో తమిళనాడు రాష్ట్రం చెరుకు దిగుబడిలో ప్రథమ స్థానంలో ఉంది. మరి దిగుబడి ఎట్లా ఉందండి? దిగుబడి తీసుకుంటే దేశంలో హెక్టార్కు 70 కేజీలు ఉంది. ఇది సరాసరి దిగుబడి దేశంలో. మరి అత్యధిక దిగుబడి ఉన్నటువంటి రాష్ట్రం ఏంటయ్యా అంటే, దేశంలో అత్యధికంగా దిగుబడి ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. సో దేశంలో అత్యధికంగా చెరుకు దిగుబడి ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు. ఈ తమిళనాడులో చెరుకు దిగుబడి ఎంత ఉందయ్యా అంటే 105 టన్నులు ఉంది హెక్టార్కు. సో అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలో చెరుకు దిగుబడి ఉంది, అది 105 టన్నులు. ఆ తర్వాత రెండవ స్థానంలో కర్ణాటక ఉంది. ఇక్కడ సుమారుగా 87.9 టన్నులు హెక్టారుగా ఉత్పత్తి జరుగుతుంది, దిగుబడి వస్తుంది కర్ణాటక రాష్ట్రంలో. ఈ విధంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దిగుబడి అధికంగా ఉంది. ఇక దేశం మొత్తం ఉత్పత్తిలో 44% ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో దిగుబడి చాలా తక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు చూస్తే అందులో ప్రధానంగా సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సముద్ర తీరానికి దూరంలో ఉంది కాబట్టి అక్కడ సముద్ర ప్రభావ శీతోష్ణ తక్కువగా ఉంది. అదే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో
తీర ప్రాంతాల్లో విస్తరించున్నాయి కాబట్టి ఇక్కడ సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అధికంగా ఉండటంతో చెరుకు దిగుబడి కూడా ఎక్కువగా ఉంది. అదేకాకుండా ఉష్ణోగ్రత, వాస్తవంగా చెరుకు అనేది ఉష్ణమండలంలో పండేటువంటి వాణిజ్య పంట, చెరుకు ఉష్ణమండలంలో వాణిజ్య పంట కాబట్టి ఇక ఉష్ణమండలము, సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి, ఇన్ని రకాలైన లక్షణాలు కలిసి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధికంగా చెరుకు దిగుబడి కొనడానికి కారణాలు అవుతున్నాయి. సో ఈ విధంగా అయినప్పటికీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంత ఎక్కువగా చెరుకు పండించడం వలన భారతదేశంలో ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. ప్రపంచ పంచదార గిన్నె అని క్యూబాని ఎట్టయితే పిలుస్తామో ఇక్కడ అత్యధికంగా చెరుకును మనం పండించడం వలన మన భారతదేశానికి వరకు తీసుకుంటే ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియాగా మనం పిలుస్తూ ఉంటాము. ఎందుకంటే ఎక్కువగా షుగర్ను ఎక్కువగా చెరుకును మనం పండిస్తున్నాం కాబట్టి ఈ ఉత్తరప్రదేశ్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తాం. ఇక చివరిగా ఈ చెరుకుకు సంబంధించి తీసుకుంటే కనుక పరిశోధనా కేంద్రాలు, మరి చెరుకు పరిశోధనా కేంద్రం ఎక్కడుందా అంటే తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో చెరుకు పరిశోధనా కేంద్రం ఉంది. సో చెరుకు పరిశోధనా కేంద్రం ఎక్కడుందా అంటే మనకి కోయంబత్తూరులో ఉంది తమిళనాడులో. అదేవిధంగా మరొకటి తీసుకుంటే కనుక జాతీయ చెరుకు పరిశోధనా కేంద్రం ఇస్తే లక్నోలో ఉంది. సో లక్నోలో, సో ఉత్తరప్రదేశ్లోని లక్నోలో చెరుకు పరిశోధనా కేంద్రం, అది దక్షిణ భారతదేశంలో తీసుకుంటే కనుక తమిళనాడు ప్రాంతంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కోయంబత్తూరు ప్రాంతంలో చెరుకు పరిశోధనా కేంద్రం అనేది ఉంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కనుక మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అనకాపల్లిలో కూడా ఈ యొక్క చెరుకు పరిశోధనా కేంద్రం అనేది విస్తరించి ఉంది. సో అనకాపల్లి, అదేవిధంగా లక్నో, అదేవిధంగా ఈ యొక్క తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కోయంబత్తూరు ప్రాంతాల్లో చెరుకు పరిశోధనా కేంద్రాలు అనేవి విస్తరించి ఉన్నాయి మన దేశంలో. ఇక ఉత్తరప్రదేశ్ అత్యధికంగా ఉంది. ప్రపంచంలో అత్యధికంగా చెరుకును ఉత్పత్తి చేస్తుంది బ్రెజిల్. బ్రెజిల్ తర్వాత మన భారతదేశంలో చెరుకు దిగుబడి ఎక్కువగా, చెరుకు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాం. అయితే బ్రెజిల్తో పోల్చుకున్నప్పుడు మన భారతదేశంలో చెరుకు పండించే విస్తీర్ణం అత్యధికంగా ఉంది. సో బ్రెజిల్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉండొచ్చు, కానీ చెరుకు పండించే ప్రాంతం అత్యధికంగా మన భారతదేశంలోనే విస్తరించింది. సో ప్రపంచంలో అత్యధికంగా చెరుకు పండించే ప్రాంతం ఎక్కడుందయ్యా అంటే భారతదేశంలో ఉంది. ఉత్పత్తిలో మాత్రం మనం ఈ యొక్క బ్రెజిల్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాం. ఈ విధంగా మనకి చెరుకు పంటకు సంబంధించినటువంటి సమాచారం ఉంది. ఇది చెరుకు పంట. ఇక మరొక ప్రధానమైనటువంటి వాణిజ్య పంట పత్తి. చెరుకు పంటను ఆశించే ప్రసిద్ధ తెగులు రకం ఏంటండి? చెరుకు పంటను ఆశించే ప్రసిద్ధ తెగులు రకం ఎర్ర కుళ్ళు తెగులు. ఎర్ర కుళ్ళు తెగులు అనేది ఒక చెరుకు పంటనే ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి చెరుకు పంటకే ప్రత్యేకమైనటువంటి తెగులు ఎర్ర కుళ్ళు తెగులు. సో ఎర్ర కుళ్ళు తెగులు అనేది చెరుకు పంటను ఆశిస్తుంది. చెరుకు పంటను ఎప్పుడైతే ఎర్ర కుళ్ళు తెగులు ఆశిస్తుందో చెరుకులో ఉండేటువంటి సుక్రోజ్ అనేటువంటి కంటెంట్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే సుక్రోజ్ కంటెంట్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా చెరుకు యొక్క బరువు తగ్గిపోతుంది, తేలికగా తయారవుతుంది, దిగుబడి తగ్గుతుంది. ఎప్పుడైతే దిగుబడి తగ్గిద్దో రైతుకి లాభాలు అనేవి తగ్గిపోతాయి. కాబట్టి రైతు నష్టాన్ని చవిచూడవలసి ఉంటుంది ఎర్ర కుళ్ళు తెగులు వలన. కాబట్టి ఎర్ర కుళ్ళు తెగులు ఏ పంట నాశిస్తున్నాయా అంటే చెరుకు పంట నాశిస్తుంది. సో ఇది చెరుకుకు సంబంధించిన అంశాలు. ఇకపోతే మరొక ప్రధానమైనటువంటి వాణిజ్య పంట పత్తి. పత్తి అనేది మరొక ప్రధానమైనటువంటి ఉష్ణమండల వాణిజ్య పంట. సో పత్తి ఉష్ణమండల వాణిజ్య పంట. చెరుకులాగానే పత్తి కూడా ఉష్ణమండలంలో పండేటువంటి ఒక వాణిజ్య పంట, లేదా ఉష్ణమండలంలో సాగు చేసేటటువంటి ఒక వాణిజ్య పంట. మరి ఈ పత్తిని వైట్ గోల్డ్, తెల్ల బంగారం అని కూడా పిలుస్తారు. వైట్ గోల్డ్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఇక పత్తి ఉత్పత్తిలో ప్రపంచంలో పత్తి ఉత్పత్తిలో మన భారతదేశం చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. సో ప్రపంచంలో పత్తి ఉత్పత్తిలో మొదటి స్థానం చైనా ఉంటే ఆ తర్వాత స్థానం మన భారతదేశమే ఉంది. కాబట్టి ప్రపంచంలో పత్తి ఉత్పత్తిలో భారతదేశ స్థానం రెండవ స్థానం అని చెప్పి తెలుసుకుంటారు. మరి వాస్తవానికి పత్తి అనేది మన భారతదేశం యొక్క స్థానిక పంట. భారతదేశం యొక్క స్థానిక పంట పత్తి. మనం ఎలా చెప్తున్నామండి స్థానిక పంట అని అంటే, సింధు నాగరికత కాలంలోనే మనం పత్తి సాగు చేసినట్టుగా, మనం వస్త్రాలు ఉత్పత్తి చేసినట్టుగా, వస్త్రాలను తయారు చేసినట్టుగా ఆధారాలు మనకి ఉన్నాయి. కాబట్టి అప్పటికే మనకి పత్తి అనేది తెలుసని, మన భారతీయులే ప్రపంచంలో మొట్టమొదటిగా పత్తిని సాగు చేశారని చెప్పి విశ్వసించడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో ఈ యొక్క పత్తి అనేది ఒక స్థానిక పంటగా మనం పేర్కొనవచ్చు. ఆ తర్వాత మరి ఈ పత్తి పంటకు కావాల్సినటువంటి అనుకూల పరిస్థితులు ఏంటయ్యా అంటే, పత్తి పంటకు కావాల్సినటువంటి అనుకూల పరిస్థితులు తీసుకుంటే కనుక ఉష్ణోగ్రత
ఉష్ణోగ్రత ఎంత కావాలండి పత్తి పంటకి? 20 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండాలి. 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు ఉండాలి. 25 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత. అదేవిధంగా వర్షపాతం 50 నుంచి 80 సెంటీమీటర్లు. వర్షపాతం 50 నుంచి 80 సెంటీమీటర్లు. 50 నుంచి 80 సెంటీమీటర్లు ఇది వర్షపాతం. అదేవిధంగా నల్లరేగడి నేలలు, నేలలు తీసుకుంటే కనుక నల్లరేగడి నేలలు. ఇక శీతోష్ణ పరిస్థితి తీసుకుంటే కనుక మంచు రహిత రాత్రులు. మంచు రహిత రాత్రులు అట్లీస్ట్ కనీసం ఈ యొక్క మంచు రహిత రాత్రులు 225 వరకు మంచు రహిత రాత్రులు ఉండాలి. ఇదన్న మంచు రహిత రాత్రులు అంటే పత్తి కాయలు పగిలే సమయంలో మంచు అనేది ఈ పంటకు హాని కలిగిస్తున్న అంశాలు. సో ఈ విధంగా ఈ 4 అంశాలు పత్తి పంటకు కావాల్సిన అనుకూల అంశాలు. ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల వరకు ఉండాలి. వర్షపాతం 50 నుంచి 80 సెంటీమీటర్లు ఉండాలి. నేలలు నల్లరేగడి నేలలు. ఇక మంచు రహిత రాత్రులు, ఇవి పత్తి పంటకు కావలసినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు. పత్తి పంటకు కావాల్సిన అనుకూల పరిస్థితులు. ఈ నెల నల్లరేగడి నేలనే పత్తి నేలలు అని కూడా పిలుస్తాం అని చెప్పుకున్నాం ఆల్రెడీ. పత్తి నేలలు అని వీటిని పిలుస్తారంటే నల్లరేగడి నేలలు అని చెప్పి పిలుస్తారు. ఇక 1951 నాటికి మన దేశంలో పత్తి ఉత్పత్తి ఎంతయ్యా అంటే కేవలం 3.04 మిలియన్ బేళ్ళు. ఇక్కడ పత్తిని బేళ్లలో కొలుస్తారు. బేళ్లలో కొలుస్తారు. ఒక బేళ్ళు ఈజ్ ఈక్వల్ 170 కేజీలు. అంటే ఒక బేళ్ళు అనేది 170 కేజీతో సమానం. కేవలం జనుముని పత్తిని మాత్రమే బేళ్లలో కొలుస్తారు. మిగిలినవన్నీ కూడా టన్నులు కేజీలు ఇలా కొలుస్తూ ఉంటారు. సో ఇట్లా మనం తీసుకుంటే పత్తిని బేలులో కొలుస్తారు. ఒక పత్తి బేలు అంటే 170 కేజీలతోటి సమానం. 170 కేజీలుగా ఒక పత్తి బేలును మనం పేర్కొంటాం. ఇకపోతే 1951 నాటికి మన భారతదేశంలో పత్తి ఉత్పత్తి 3.04 మిలియన్ బేళ్ళుగా మనం పేర్కొంటాం. అదే 2016-17 వచ్చేసరికి, 2016-17 నాటికి భారతదేశంలో ఈ పత్తి ఉత్పత్తి ఎంత జరిగిందయ్యా అంటే సుమారు 33.09 మిలియన్ బేళ్లకు చేరింది. సో ప్రస్తుతం మన భారతదేశంలో పత్తి ఉత్పత్తి ఎంత అయ్యా అంటే 33.09 బేళ్ళు. 33.09 బేళ్ళు మన భారతదేశంలో పత్తి ఉత్పత్తి నేడు. ఇది పత్తి ఉత్పత్తికి సంబంధించిన అంశాలు. ఇకపోతే మన భారతదేశంలో దిగుబడి, పత్తి దిగుబడి ఎంత ఉందయ్యా అంటే సుమారుగా 519 కేజీలు హెక్టార్కు ఉంది. 500 అంటే దిగుబడి 519 కేజీలు హెక్టార్కి మన భారతదేశంలో పత్తి దిగుబడి ఉంది. సో పత్తి దిగుబడి మన భారతదేశంలో ఎంత ఉందయ్యా అంటే హెక్టార్కు కేవలం 519 కేజీలు ఉంది పత్తి దిగుబడిగా చెప్పుకోవచ్చు. ఇక ఈ పత్తి పంటకు సంబంధించినటువంటి ఉత్పత్తిలో తీసుకుంటే పత్తి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు తీసుకుంటే కనుక మొదటిది గుజరాత్ రాష్ట్రం, రెండోది మహారాష్ట్ర, మూడో స్థానంలో ఉన్న రాష్ట్రం తీసుకుంటే కనుక పంజాబ్. ఈ 3 రాష్ట్రాల్లో పత్తి ఉత్పత్తి ప్రథమ స్థానంలో ఉంది. ఇక పత్తి దిగుబడిలో తీసుకుంటే కనుక మొట్టమొదటిగా పంజాబ్ అని చెప్పుకుంటాం. ఆ తర్వాత గుజరాత్, ఆ మూడో ప్లేస్లో మహారాష్ట్రాలు ఉన్నాయి. అంటే వరసే మారింది. పత్తి ఉత్పత్తిలో గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు ఉంటే పత్తి దిగుబడిలో పంజాబు, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నాయి. సో ఈ విధంగా పంజాబు, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నాయి. ఇవి దిగుబడికి సంబంధించిన అంశాలు. టోటల్గా పత్తికి సంబంధించి ఇది ఉష్ణమండల వాణిజ్య పంట. 50-51లో 3 మిలియన్ టన్నులు మనం 3 మిలియన్ బేళ్ల పత్తిని ఉత్పత్తి చేస్తే 2016-17 వచ్చేసరికి 33.09 బేళ్లు ఉత్పత్తి చేయడం జరిగింది. ఇక గుజరాత్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంటే మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. వాస్తవానికి సాంప్రదాయంగా మన భారతదేశంలో
పత్తి ఉత్పత్తి అంటే మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉండేది. కానీ ఇటీవల కాలంలో మహారాష్ట్రలో పత్తి ఉత్పత్తి తగ్గి ఆ ప్లేస్లో గుజరాత్ రాష్ట్రం రావడం జరిగింది. కాబట్టి గుజరాత్ రాష్ట్రం, మహారాష్ట్ర చాలా దగ్గర క్లోజ్ కాంపిటీషన్ ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాలకి పత్తి ఉత్పత్తిలో. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది, ఆ తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. కానీ దిగుబడికి వచ్చేసరికి ఈ గుజరాత్, మహారాష్ట్ర రెండింటిని తోసి పంజాబ్ రాష్ట్రం అనేది ముందుకు రావడం జరిగింది. కాబట్టి గుజరాత్, పంజాబ్ రాష్ట్రంలో దిగుబడిలో మొదటి స్థానంలో ఉంది, తర్వాత గుజరాత్, తర్వాత మహారాష్ట్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఇది పత్తి పంటకు సంబంధించిన అంశాలు. అయితే ఈ పత్తి పరిశోధనా కేంద్రం తీసుకుంటే కనుక మనకి భారతదేశంలో పత్తి పరిశోధనా కేంద్రం మనకి నాగపూర్లో ఉంది. మహారాష్ట్రలోని నాగపూర్లో పత్తి పరిశోధనా కేంద్రం ఉంది. సో మహారాష్ట్రలోని నాగపూర్లో పత్తి పరిశోధనా కేంద్రం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కనుక మనకి కర్నూలు జిల్లాలోని నంద్యాలలో పత్తి పరిశోధనా కేంద్రం ఉంది. సో కర్నూలు జిల్లాలోని నంద్యాలలో పత్తి పరిశోధనా కేంద్రం ఉంది. దేశంలో మహారాష్ట్రలోని నాగపూర్లో పత్తి పరిశోధనా కేంద్రం ఉంది. ఈ విధంగా పత్తికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు అనేవి ఉన్నాయి. ఇది పత్తి పంటకు సంబంధించిన అంశం. ఆ తర్వాత మరొక ప్రధానమైనటువంటి వాణిజ్య పంట, మరొక ప్రధానమైన వాణిజ్య పంట ఇక జనుము. మరొక ప్రధానమైనటువంటి వాణిజ్య పంట జనుము. జనుము అనేది మన భారతదేశంలో సాగు చేసేటువంటి మరొక ప్రధానమైనటువంటి వాణిజ్య పంట. ఇది ఉష్ణ మండలంలో సాగు చేసే వాణిజ్య పంట. జనుము కూడా చెరుకు, పత్తి లాగానే ఉష్ణ మండలంలో సాగు చేసేటువంటి ప్రధాన వాణిజ్య పంటగా మనం పేర్కొనవచ్చు. మరి ఈ జనుము పంటకి, ఈ జనుము పంటని జనుము ఉత్పత్తిలో భారతదేశంలో, జనుము ఉత్పత్తిలో భారతదేశంలో ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోకే మొదటి స్థానంలో ఉంది. సో ప్రపంచంలో జనుము ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం భారతదేశం. కానీ జనుము ఎగుమతుల్లో మనం బంగ్లాదేశ్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాం. కానీ జనుము నార ఉత్పత్తిలో మాత్రం ప్రపంచంలో మనమే మొదటి స్థానంలో ఉన్నాం. కాబట్టి ప్రపంచంలో జనపనార ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం భారతదేశం. మరి భారతదేశంలో ఈ జనుము అనేది స్థానిక పంట. పత్తిలాగానే జనుము కూడా మన భారతదేశం యొక్క స్థానిక పంట అని మనం చెప్పుకోవాలి. సో భారతదేశం యొక్క స్థానిక పంటల్లో జనుము నార ఒకటి. సో జనపనార భారతదేశానికి సంబంధించినటువంటి యొక్క వాణిజ్య పంట. మరి ఈ పంటకు కావలసినటువంటి అనుకూల పరిస్థితులు కనుక తీసుకుంటే కనుక ఉష్ణోగ్రత మనకి ప్రధానంగా 24 నుంచి 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత. అదేవిధంగా వర్షపాతం తీసుకుంటే కనుక 125 నుంచి 200 సెంటీమీటర్ల వరకు వర్షపాతం. అదేవిధంగా ఒండ్రు నేలలు అదేవిధంగా మురుగునీటి సదుపాయాలు ఇవన్నీ కూడా మనకి జనపనారకి లేదా జనుము పంటకి కావలసిన అనుకూల పరిస్థితులు. సో జనుము పంటకు కావలసిన అనుకూల పరిస్థితులు ఏంటయ్యా అంటే, జనుము పంటకు కావలసిన అనుకూల పరిస్థితులు ఉష్ణోగ్రత 24 నుంచి 35 డిగ్రీ సెంటీగ్రేడ్, వర్షపాతం 125 నుంచి 200 సెంటీమీటర్లు, అదేవిధంగా నేలలు ఒండ్రు నేలలు, అదేవిధంగా మురుగునీటి సదుపాయాలు. ఇవి జనపనారకు కావలసినటువంటి ప్రధానమైనటువంటి ఈ యొక్క అనుకూల పరిస్థితులు, జనపనారకు సంబంధించినటువంటి అనుకూల పరిస్థితులు. ఇది సాధారణంగా 8 నుంచి 10 నెలల కాలంలో ఇది ఫలసాయాన్ని అందిస్తుంది. సో 8 నుంచి 10 నెలలు పత్తి మనకి 7 నుంచి 8 నెలల్లో ఫలసాయాన్ని అందిస్తుంది. చెరకు మనకి 11 నుంచి 12 నెలల్లో ఫలసాయాన్ని అందిస్తుంది. కానీ జనపనార మాత్రం మనకి ప్రధానంగా 8 నుంచి 10 నెలల్లో ఇది ఫలసాయాన్ని అందిస్తుంది. సో ఇట్లా మనకి ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకమైనటువంటి కాలం అనేది ఉంటుంది, ఫలసాయాన్ని అందించే కాలం. చెరుకు మాత్రం 8 నుంచి 10 నెలలలో ఫలసాయాన్ని అందిస్తుంది. ఈ యొక్క జనుము 8 నుంచి 10 నెలలకి ఫలసాయాన్ని అందిస్తుంది. ఇకపోతే భారతదేశంలో దీన్ని ప్రధానంగా ఫిబ్రవరి నుంచి జూన్ మధ్యలో నాటుతారండి. ఫిబ్రవరి నుంచి జూన్ మధ్యలో సాధారణంగా జనపనారను స్టార్ట్ చేస్తారు నాటడం. ఆ తర్వాత మనకి జూలై నుంచి అక్టోబర్ మధ్యలో దీన్ని కొయ్యటం అనేది జరుగుతుంది. అంటే పంటను విత్తే సమయం వచ్చేసి ఫిబ్రవరి నుంచి జూన్ మధ్యలో జరుగుతుంది. అంటే ఫిబ్రవరి కానీ మార్చి, ఏప్రిల్, మే, జూన్ అంటే ఈ 4 నెలల్లో
వర్షాన్ని బట్టి పరిస్థితులను బట్టి సాగుని ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక జూలై నుంచి అక్టోబర్ వరకు, జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్, ఎట్లా మే ఫిబ్రవరిలో చేశారనుకోండి జూలై కల్లా వస్తుంది, అదేవిధంగా జూన్లో చేశారనుకోండి అక్టోబర్ దాకా వెళ్ళిపోయింది. అట్లా మనకి ఇవి కొంత సమయం తీసుకుంటూ ఉంటుంది ఫలసాయాన్ని అందించడానికి ఈ యొక్క జనపనార. ఇక ఈ జనపనారకు సంబంధించి ఉత్పత్తి, భారతదేశంలో ఈ జనపనారను 1950-51లో ఎంత వరకు ఉత్పత్తి చేయటం జరిగింది. పత్తిలాగానే జనపనారను కూడా చెప్పుకున్నాం, బేళ్లలో కొలుస్తారు. ఇక్కడ ఒక బేలు అంటే 180 కేజీలు అని అర్థం. 1950-51లో కేవలం మనకి 3.30 మిలియన్ బేళ్లుగా ఉత్పత్తి చేయడం జరిగింది. ఇక్కడ ఒక బేలు ఈజ్ ఈక్వల్ టు 180 కేజీలు. పత్తి 170 కేజీలు అయితే జనపనార మనకి 180 కేజీలుగా తీసుకోవచ్చు. సో 1950-51 నాటికి మన దేశంలో జనపనార ఉత్పత్తి కేవలం 3.30 మిలియన్ బేళ్ళు. అది 2013-14 వచ్చేసరికి, 2013-14 వచ్చేసరికి మన దేశంలో జనపనార ఉత్పత్తి 11.58 మిలియన్ బేళ్లుగా ఉంది. సో దేశంలో జనపనార ఉత్పత్తి 11.58 మిలియన్ బేళ్లు ఉంది 2013-14 నాటికి. అదేవిధంగా దిగుబడి తీసుకుంటే కనుక ఈ యొక్క దిగుబడి హెక్టార్కి ఎట్లా ఉందయ్యా అంటే సుమారుగా 1043 కేజీలు ఉంది. సో హెక్టార్కి 1043 కేజీలు హెక్టార్కి ఉంది, ఇది దిగుబడిగా మనం చెప్పుకోవచ్చు. సో జనపనార దిగుబడి దేశంలో 1043 కేజీలు హెక్టార్కి ఉంది. అదేవిధంగా ఎప్పుడండి, సారీ, ఈ దిగుబడి 1950-51లో, మరి 2013-14 వచ్చేసరికి దిగుబడి ఎట్లా ఉందయ్యా అంటే సుమారుగా 2561 ఉంది. 2561 కేజీలు హెక్టార్కి ఉంది, ఇది 2013-14లో దిగుబడి. ఇది 1950-51లో దిగుబడి 1043గా ఉంది. ఇది ఉత్పత్తికి దిగుబడికి, ఇదే సారీ, 1950లో ఉత్పత్తి అప్పుడు దిగుబడి, 2013-14లో ఉత్పత్తి దిగుబడి. ఇక రాష్ట్రాల వారీగా తీసుకున్నప్పుడు మనం చూద్దాం. భారతదేశంలో జనపనార ఉత్పత్తిలో మొనోపలి అంటే ఏకస్వామ్యంగా ఉంది ఈ ఉత్పత్తిలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రమే ప్రథమ స్థానంలో, అగ్రస్థానంలో ఉంది. సో పశ్చిమ బెంగాల్లో దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి, దేశంలో ఉత్పత్తి అయినటువంటి మొత్తం జనపనారలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 80% కంటే అధికంగా పంట సాగు చేయబడుతుంది. సో దేశంలో అత్యధికంగా జనపనార ఏ రాష్ట్రం నుంచి వస్తుందయ్యా అంటే అందరికీ తెలిసిందే పశ్చిమ బెంగాల్ రాష్ట్రమే. కానీ ఒక్కొక్కసారి ఎట్లా అడుగుతాడంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం జనంలో 80% వరకు ఉత్పత్తి అవుతుందని కూడా అడగవచ్చు. ఒకసారి ఇలానే రబ్బర్ గురించి అడిగాడు, అందరికీ తెలిసిందే దేశంలో రబ్బరు కేరళ అని, కానీ 100% అని అడిగాడు. అట్లానే అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు దీని మీద కొంచెం దృష్టి పెట్టాలి. సో పశ్చిమ బెంగాల్లో 80% వరకు రబ్బర్ ఉత్పత్తి అవుతుంది, సరే జనపనార ఉత్పత్తి అవుతుంది మొత్తం ఉత్పత్తిలో. ఆ తర్వాత బీహార్ రాష్ట్రం 2వ స్థానంలో, బీహార్ రాష్ట్రం ఉంది, సుమారు 10% వరకు ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత 3వ స్థానంలో అస్సోం రాష్ట్రం ఉంది, అస్సోం ఉంది, ఇక్కడ సుమారుగా 8% వరకు ఉత్పత్తి అవుతుంది. ఇట్లా మనకి, సారీ, 6% వరకు ఉత్పత్తి అవుతుంది. ఇట్లా మనకి భారతదేశంలో జనపనార ఉత్పత్తిలో పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత బీహార్, ఆ తర్వాత అస్సోం రాష్ట్రాలు 1వ స్థానంలో ఉన్నాయి. ఇక దిగుబడిలో తీసుకుంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రమే ప్రథమ స్థానంలో ఉంది. దిగుబడిలో 1వ స్థానంలో ఉంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. సో పశ్చిమ 2వ స్థానంలో బీహార్ రాష్ట్రం ఉంది, ఇక 3వ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇట్లా మనకి జనపనార ఉత్పత్తిలో పశ్చిమ బెంగాలు, బీహారు, అస్సోం రాష్ట్రాలు, దిగుబడిలో పశ్చిమ బెంగాలు, బీహారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రథమ స్థానాల్లో ఉన్నాయి. ఇది జనపనారకు సంబంధించిన అంశాలు. ఇక జనపనార పరిశోధన కేంద్రం తీసుకుంటే కనుక ఇది పశ్చిమ బెంగాల్లోని బరాక్పూర్లో, పశ్చిమ బెంగాల్లోని బరాక్పూర్. సో పశ్చిమ బెంగాల్లోని బరాక్పూర్లో మనకి జాతీయ జనపనార పరిశోధన కేంద్రం. సో జాతీయ జనపనార పరిశోధన కేంద్రం ఎక్కడుందయ్యా అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బరాక్పూర్లో ఉంది. సో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బరాక్పూర్లో ఏముందయ్యా అంటే పశ్చిమ బెంగాల్లోని బరాక్పూర్లో జాతీయ
జనపనార పరిశోధన కేంద్రం అనేది ఉంది. ఇది జనపనారకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో మరొక వాణిజ్య పంట గురించి చెప్పుకోవటం జరిగింది. ఇక మరొక వాణిజ్య పంట, అందులో ప్రధానంగా పొగాకు. సో పొగాకు అనేది మరొక ప్రధానమైనటువంటి వాణిజ్య పంటగా తీసుకోవచ్చు. పొగాకు పొగాకుగా చెప్పుకోవచ్చు. ఇది సమశీతోష్ణ మండలంలో పండేటువంటి ఒక వాణిజ్య పంట. సో సమశీతోష్ణ మండలంలో పండేటువంటి అంటే రబీ కాలం, నాటి సమశీతోష్ణం అనకూడదు, రబీ కాలంలో పండేటువంటి వాణిజ్య పంట. ఇప్పుడు వరకు మనం చెప్తున్న వాణిజ్య పంటల్లో పత్తి కానీ చెరక కానీ జనుము కానీ ఉష్ణ మండలంలో పండుతాయి లేదా ఖరీఫ్ కాలంలో సాగు చేసేటువంటి వాణిజ్య పంటలుగా మనం చెప్పుకుంటాం. ఖరీఫ్ కాలంలో సాగు చేసే వాణిజ్య పంటలు. ఈ యొక్క పొగాకు అనేది రబీ కాలంలో సాగు చేసేటటువంటి వాణిజ్య పంటగా మనం చెప్పుకుంటాం. సో రబీ అనేది రబీ కాలంలో సాగు చేసే వాణిజ్య పంటల్లో పొగాకు అత్యంత ప్రధానమైనది. ఈ పొగాకును మన భారతదేశంలో ప్రవేశపెట్టిన వారు పోర్చుగీసు వారు. సో భారతదేశంలో పొగాకును ప్రవేశపెట్టిన వారు ఎవరై అంటే పోర్చుగీసు వారు. 16వ శతాబ్దంలోనే మన భారతదేశంలో అంటే 16వ శతాబ్దంలో భారతదేశంలో ఈ పొగాకును ప్రవేశపెట్టిన వారు ఎవరయ్యా అంటే పోర్చుగీసు వారు. సో పోర్చుగీసు వారు మన భారతదేశంలో ఈ పొగాకును ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇక మరి ఈ పొగాకు తీసుకుంటే మనం మన భారతదేశంలో ఈ పొగాకు కావాల్సిన అనుకూల పరిస్థితి తీసుకుంటే కనుక 20 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రత, 20 నుంచి 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. అదేవిధంగా వర్షపాతం తీసుకుంటే 50 నుంచి 75 సెంటీమీటర్ల వర్షపాతం, 50 నుంచి 75 సెంటీమీటర్ల వర్షపాతం. అదేవిధంగా ఎర్ర నేలలు అనుకూలమైనవి, అదేవిధంగా ఒండ్రు నేలల్లో కూడా సాగు చేస్తారు కానీ ఎర్ర నేలలు అనుకూలమైనవి ఇవి. దీనితో పాటుగా ఆకులు పక్వానికి వచ్చే కాలంలో అంటే ఆకులు పక్వానికి వచ్చే సమయంలో అధిక ఉష్ణోగ్రతలు కావాలి. సో ఆకులు పక్వానికి వచ్చే కాలంలో అధిక ఉష్ణోగ్రతలు కూడా కావాలి ఈ యొక్క గోధుమ పంటకు, సరే ఈ యొక్క పొగాకు పంటకు. సో పొగాకు పంటకు పక్వానికి అంటే ఆకులు పక్వానికి వచ్చే సమయంలో అధిక ఉష్ణోగ్రతలు కావాలి. కాబట్టి అధిక ఉష్ణోగ్రత 20 నుంచి 38 డిగ్రీల సెంటీగ్రేడు, వర్షపాతం 50 నుంచి 75 సెంటీమీటర్లు, నేలలు ఎర్ర నేల నుంచి ఒండ్రు నేలలు, ఇట్లా పక్వానికి వచ్చే సమయంలో ఆకులు ఎండటానికి అధిక ఉష్ణోగ్రతలు కావాలి. ఇవి ప్రధానంగా పొగాకు కావలసినటువంటి అనుకూల పరిస్థితులుగా మనం చెప్పుకోవచ్చు. పొగాకు కావలసినటువంటి అనుకూల పరిస్థితులుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పొగాకులో 3 రకాలైన పొగాకులు మనం ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. ఏంటయ్యా 3 రకాలైన పొగాకులు అంటే, 1 నికోటినా రకం, 2 రష్టికా రకం, 3 వర్జీనియా దేశవాళి. సో నికోటినా రష్టిక, అదేవిధంగా రష్టిక, నికోటినా రష్టిక, నికోటినా రష్టిక, అదేవిధంగా రష్టికా టొబాకం. ఇది ప్రధానంగా 3 రకాలైనటువంటి వర్జీనియా. సో ఈ విధంగా నికోటినా రష్టిక వర్జీనియా అనేటువంటి 3 రకాలైనటువంటి యొక్క పొగాకులను మనం ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. నికోటినా టొబాకం, రష్టికా టొబాకం మరియు వర్జీనియా టొబాకం. సో నికోటినా టొబాకం, రష్టికా టొబాకం, వర్జీనియా టొబాకం, ప్రపంచంలో వర్జీనియా ఉత్పత్తిలో మన భారతదేశమే మొదటి స్థానంలో ఉంది. దేశవాళీ రకం ప్రపంచంలో వర్జీనియా ఉత్పత్తిలో మన భారతదేశమే ప్రథమ స్థానంలో ఉంది. ఇక మన భారతదేశంలో మనం ఎక్కువగా తీసుకుంటుంట నికోటినా రకం అత్యధికంగా సాగు చేస్తున్నాం. నికోటినా రకాన్ని అత్యధికంగా మనం సాగు చేస్తూ ఉన్నాము మన భారతదేశంలో. ఇక దీని యొక్క ఉత్పత్తి తీసుకుంటే కనుక 1950-51 నాటికి మన భారతదేశంలో పొగాకు ఉత్పత్తి ఎంత ఉందయ్యా అంటే కేవలం 26.1 మిలియన్ టన్లు. 26.1 మిలియన్ టన్లు మన భారతదేశంలో ఈ పొగాకు అనేది ఉత్పత్తి అయింది. అదే 2013-14 వచ్చేసరికి ఈ యొక్క ఉత్పత్తి 2013-14 వచ్చేసరికి ఈ ఉత్పత్తి సుమారుగా 60 మిలియన్ టన్నులకు జరిగింది. సుమారుగా ఇది 60 మిలియన్ టన్నులకు. సో 1950-51 నాటికి 26 మిలియన్ టన్నులు ఉంటే, 26.61 మిలియన్ టన్నులు ఉంటే, అది 2013-14 నాటికి 60 మిలియన్. ఇటీవల కాలంలో దీని యొక్క ఉత్పత్తి, దీని యొక్క మొత్తం ఉత్పత్తి గణనీయంగా తరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు దీని మీద నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అంటే
నిషేధం విధించడం వలన ఎక్కువ భాగం పొగాకు అనేది మన భారతదేశంలో ఇటీవల కాలంలో తగ్గుముఖం పట్టడం అనేది జరిగింది. కాబట్టి పొగాకు నేడు మన దేశంలో తక్కువ ప్రాంతంలో సాగు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ప్రపంచంలోకి ఎక్కువగా మనం దీన్ని సాగు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మనం చాలా తక్కువ మొత్తంలో ఈ యొక్క పొగాకుని సాగు చేయడం అనేది జరుగుతుంది మన భారతదేశంలో. అయితే భారతదేశంలో ఈ పొగాకుకు సంబంధించి తీసుకుంటే కనుక ప్రవేశపెట్టిన వారు పోర్చుగీస్ అని చెప్పుకున్నాం. అయితే ఉత్పత్తిలో మన భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది? పొగాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటయ్యా అంటే, పొగాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మొట్టమొదటిగా మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటాం. ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక రెండవ స్థానంలో తీసుకుంటే కనుక ఉత్తరప్రదేశ్, మూడో స్థానం తీసుకుంటే కనుక గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. సో పొగాకు ఉత్పత్తిలో మన భారతదేశంలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్, రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. సో పొగాకు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ప్రముఖ స్థానంలో ఉన్నాయి ఉత్పత్తిలో. అదేవిధంగా దిగుబడిలో కనుక తీసుకుంటే కనుక ఈ యొక్క దిగుబడిలో మనకి దిగుబడి తీసుకుంటే కనుక ఈ పొగాకు దిగుబడిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే మనకి ఉత్తరప్రదేశ్, రెండవ స్థానంలో కర్ణాటక, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. సో పొగాకు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ఉంటే పొగాకు దిగుబడిలో ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇవి దిగుబడికి సంబంధించిన అంశాలు. సో పొగాకు దిగుబడిలో ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ విధంగా దిగుబడిలో ఉన్నాయి. ఇక భారతదేశంలో ఈ పొగాకుకు సంబంధించి కొన్ని పరిపాలనా కేంద్రం, పొగాకు బోర్డు అనేది, జాతీయ పొగాకు బోర్డు అనేది గుంటూరులో ఉంది. జాతీయ పొగాకు బోర్డు అనేది గుంటూరులో ఉంది. అదేవిధంగా జాతీయ పొగాకు పరిశోధనా కేంద్రం కనుక తీసుకుంటే కనుక జాతీయ పొగాకు పరిశోధనా కేంద్రం మనకి రాజమహేంద్రవరంలో ఉంది. సో రాజమహేంద్రవరం పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో పొగాకు పరిశోధనా కేంద్రం ఉంది. గుంటూరులో మనకి పొగాకు బోర్డు అనేది విస్తరించి ఉంది. ఈ విధంగా మనకి భారతదేశంలో ఈ పొగాకుకు సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఇక వర్జీనియా పొగాకు తీసుకుంటే ప్రపంచంలో వర్జీనియా పొగాకు ఉత్పత్తిలో మన భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశంలో పొగాకు ఉత్పత్తిలో మన ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా వర్జీనియా పొగాకులో మన ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. సో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఇక ప్రపంచంలో కూడా చైనా తర్వాత మన భారతదేశం రెండో స్థానంలో ఉంది. సో ప్రపంచంలో పొగాకు ఉత్పత్తిలో మొదటి స్థానంలో చైనా, రెండో స్థానంలో భారతదేశాలు ఉన్నాయి. భారతదేశంలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్, రెండవ స్థానంలో మనకి ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇది పొగాకుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇది పొగాకుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. మరొక వాణిజ్యపరమైనటువంటి పంట. ఇక ఈ పంటల తర్వాత ఇక మరొక రకమైనటువంటి పంటలు తోట పంటలు. పొగాకు అయిపోయిన తర్వాత మరొక ప్రధానమైన పంట తోట పంటలుగా చెప్పుకుందాం. ఈ తోట పంటల్లో మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది తేయాకు. తేయాకు టీ తేయాకు మరి తేయాకు ప్రపంచంలో తేయాకు ఇది తోట పంటల్లో అత్యంత ప్రధానమైనది. తోట పంటల్లో అత్యధిక ప్రధానమైనది. ప్రపంచంలో అత్యధికంగా తేని, అత్యధికంగా తేయాకును వినియోగించుకున్నటువంటి దేశం, అదేవిధంగా అత్యధికంగా తేయాకును ఉత్పత్తి చేసేటువంటి దేశం రెండు కూడా మన భారతదేశంగా మనం పెట్టుకోవడం. అంటే ప్రపంచంలో అత్యధికంగా తేయాకును ఉత్పత్తి చేస్తుంది, అంటే తేయాకును ఉత్పత్తి చేస్తుంది అత్యధికంగా నేడు ప్రపంచంలో మన భారతదేశం. సో ప్రపంచంలో అత్యధికంగా తేయాకును ఉత్పత్తి చేస్తుంది, అత్యధికంగా తేయాకును వినియోగించుకున్నటువంటి దేశం రెండు కూడా ప్రపంచంలో మన భారతదేశమే. అంటే సారీ ప్రపంచంలో అత్యధికంగా వినియోగించుకుంటుంది మన భారతదేశం, అయితే ఉత్పత్తిలో చైనా తర్వాత రెండో స్థానంలో. సారీ అండి, చైనాలో అత్యధికంగా తేయాకు ఉత్పత్తి జరుగుతుంది, చైనా తరువాత రెండవ స్థానంలో భారతదేశం ఉంది.
అయితే వినియోగంలో మనం చైనా కంటే మించి మొదటి స్థానంలో ఉన్నాం. అంటే ఇక్కడ వినియోగంలోనేమో మొదటి స్థానంలో, ఉత్పత్తిలోనేమో రెండో స్థానంలో ఉన్నాము తేయాకు సంబంధించి. ఈ తేయాకు చైనా దేశానికి సంబంధించినటువంటి స్థానిక పంట. చైనా దేశం అనేది ఈ తేయాకుకు పుట్టిల్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చైనా దేశంలో యూనన్ అనేటువంటి ప్రాంతం, యూనన్ అనే ప్రాంతం అంటే చైనా దేశంలోని యూనన్ అనేటువంటి ప్రాంతం ఈ యొక్క తేయాకుకు పుట్టిల్లుగా మనం పేర్కొనవచ్చు. చైనా దేశంలోని యూనన్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క తేయాకు అనేది మొట్టమొదటిగా కనుగొనటం జరిగింది. అదే ఆ ప్రాంతం, అదే ఈ తేయాకు యొక్క పుట్టిల్లుగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని మన భారతదేశంలో 1841లో బ్రిటిష్ దేశస్థులు, అంటే బ్రిటిష్ దేశస్థులు 1841 ప్రాంతంలో మన భారతదేశంలో డార్జిలింగ్ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తరువాత కాలంలో అస్సాంలోని కచ్చెర ప్రాంతంలో అంటే పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ ప్రాంతం, అస్సాంలోని కచ్చెర ప్రాంతం, అదేవిధంగా ఇక దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి ప్రాంతాల్లో, ఈ మూడు ప్రాంతాలలో బ్రిటిషర్స్ అంటే బ్రిటిష్ దేశస్థులు 1841 ప్రాంతంలో ఈ తేయాకును మన భారతదేశంలో నాటడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇది 2-3 సంవత్సరాలు అంటే నాటిన తర్వాత 3-4 సంవత్సరాల్లో ఇది ఫలసాయాన్ని అందిస్తుంది ఈ యొక్క తేయాకు. అంటే 2 సంవత్సరాల నుంచి ప్రారంభమవుతుంది, 2.5-3 సంవత్సరాల నుంచి ఇది ఫలసాయాన్ని ఇవ్వటం అనేది ప్రారంభమవుతుంది. ఇది ఇక ప్రపంచంలో మొత్తం తేయాకు ఉత్పత్తిలో సుమారుగా 26% వరకు ఉత్పత్తి మన భారతదేశం నుంచే మనం అందించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క చెరుకుకు తేయాకుకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. తేయాకు ప్రధానంగా తోట పంట, భారతదేశంలో ప్రవేశపెట్టిన వారు బ్రిటిషర్సు, తేయాకు ప్రధానంగా చైనా దేశం యొక్క స్థానిక పంట, చైనా దేశంలోని యూనన్ ప్రాంతము లేదా యూనన్ పీఠభూమి ప్రాంతము ఈ యొక్క తేయాకు తోటలకి అనుకూలమైందిగా లేదా తేయాకు తోటలకు జన్మస్థానంగా మనం పేర్కొనవచ్చు. ఆ తర్వాత ఇక దీనికి కావలసినటువంటి అనుకూల పరిస్థితులు, తేయాకు కావాల్సిన అనుకూల పరిస్థితులు ఇస్తే, దీనికి ఉష్ణోగ్రత 24 నుంచి 30 డిగ్రీల వరకు ఉండాలి. ఉష్ణోగ్రత 24 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంది ఉష్ణోగ్రత. ఇక వర్షపాతం తీసుకుంటే 150 నుంచి 200 సెంటీమీటర్ వర్షపాతం 150 నుంచి 200 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. అదేవిధంగా నీరు నిల్వ ఉండకూడదు. ఇంత వర్షపాతం ఉన్నా కానీ నీరు నిల్వ ఉండటం అనేది ఈ పంటకి హాని కలిగించే, అంటే ఈ చెట్టుకి హాని కలిగించేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత డీప్ ఫర్టైల్ సాయిల్స్, అంటే మనకి ల్యాటరైట్ నేలలు వీటికి అనుకూలమైనవి, అదేవిధంగా ఫ్రాస్ట్ అనేది అంటే మంచు అనేది ఈ చెట్లకు కొంత హాని కలిగిస్తుంది. సంవత్సరంలో దీనిని 3 సార్లు వరకు ఈ యొక్క ఫలసాయాన్ని తీసుకుంటూ జరుగుతుంది. ఈ యొక్క తేయాకు చిగురులను, ఆకులను కోరటం జరుగుతుంది. అంటే సంవత్సరంలో 3 సార్లు, ఎప్పుడండి? ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో ఈ యొక్క తేయాకుని 3 సార్లు సేకరించడం జరుగుతుంది సంవత్సరంలో. ఈ తేయాకు యొక్క చిగురులను తెంచడం జరుగుతుంది ఈ యొక్క దీని భాగంలో. ఆ తర్వాత ఇవి సుమారుగా అంటే పర్వత వాలుల ప్రాంతాల్లో, ఎక్కువ ఎత్తైన పర్వత ప్రాంతాలలో ఈ చెట్లు అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి. వీటికి ఎక్కువ ఉష్ణోగ్రత అనేది హాని కలిగిస్తుంది. అంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండకూడదు, పర్వత వాలులు ఉండాలి. అదేవిధంగా ఉష్ణోగ్రత 24 నుంచి 30 డిగ్రీల వరకు ఉండాలి. ఎక్కువ ఉష్ణోగ్రత అయితే కనుక ఏ ఉండేది. అందుకనే ఈ చెట్లను పెద్ద పెద్ద చెట్లు కింద అంటే షేడ్ లవింగ్ ప్లాంట్స్ అని కూడా అంటారు వీటిని. అంటే నీడ ఈ చెట్టు మీద పడుతూ ఎక్కువ ఉష్ణోగ్రత లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఇవి ఎక్కువ నాణ్యమైనటువంటి తేయాకుని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తేయాకు తోటల్లో ప్రధానంగా ఈ తేయాకు తోటలకి మనకి ఎక్కువ ఉష్ణోగ్రత ఉండకూడదు. వర్షపాతం 150 నుంచి 200 సెంటీమీటర్లు ఉండాలి. అదేవిధంగా ల్యాటరైట్ నేలలో ఈ తేయాకు అనేది అధికంగా సాగు చేయబడుతూ ఉంది. ఇవి తేయాకు పంటకు కావలసినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు. సాధారణంగా సంవత్సరంలో 3 సార్లు ఈ యొక్క చిగురులను తీయటం జరుగుతుంది. అవి కూడా ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో ఈ 3 సార్లు ఈ యొక్క చిగురులు అనేది సేకరించడం జరుగుతుంది పంటల నుంచి. ఇట్లా మనకి ఈ యొక్క
తేయాకు తోటలు అనేవి ఉన్నాయి. ఈ తేయాకుని గ్రీన్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఈ తేయాకుని ఏమని పిలుస్తారండి? గ్రీన్ గోల్డ్ అని చెప్పి పిలుస్తారు. అయితే మన భారతదేశానికి ఈ యొక్క అంటే బ్రిటిషర్స్ ప్రవేశపెట్టినప్పటికీ, అంటే మొట్టమొదటిగా ఈ చెట్టును తెచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే రాబర్ట్ బ్రూస్గా మనం పేర్కొనవచ్చు. సో భారతదేశంలో తేయాకును ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే రాబర్ట్ బ్రూస్. వీటిని ఎక్కువ మొత్తంలో భారతదేశంలో వాణిజ్య స్థాయిలో సాగు మొదలుపెట్టిన వాళ్ళు ఎవరంటే బ్రిటిషర్స్గా మనం పేర్కొనవచ్చు. ఇట్లాగా మనకి ఈ యొక్క తేయాకు తోటలకు సంబంధించిన విషయాలు అండి. ఇక తేయాకు ఉత్పత్తిలో కనుక తీసుకుంటే కనుక మనం 1950-51 నాటికి మన భారతదేశంలో ఈ యొక్క తేయాకు ఉత్పత్తి ఎంత ఉందయ్యా అంటే కేవలం 0.27 మిలియన్ టన్నులు ఉండేది. 0.27 మిలియన్ టన్నులు ఉండేది మన భారతదేశంలో తేయాకు ఉత్పత్తి. అదే 2013-14 వచ్చేసరికి ఈ యొక్క ఎక్కువ ఉత్పత్తిని మనం చేయడం అనేది జరిగింది. చెక్కు ఉత్పత్తి చేయడం జరిగింది. అంటే అంతిమంగా ఇది మనకి తేయాకు అనేది ఉత్పత్తి జరిగింది. ఇక ఈ తేయాకుకు సంబంధించి ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం తీసుకుంటే కనుక తేయాకు ఉత్పత్తిలో అస్సోం అనేది దేశంలో తేయాకు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. సో దేశంలో తేయాకు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే ఉత్తరప్రదేశ్. అస్సోంలో సుమారుగా 50% వరకు దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం తేయాకులో 50% వరకు అస్సోంలోనే ఉత్పత్తి అవుతుంది. ఇక రెండవ స్థానంలో తీసుకుంటే పశ్చిమ బెంగాల్ ఉంది. సో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం తేయాకులో 22% వరకు తేయాకు ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇక తమిళనాడులో తీసుకుంటే కనుక 3వ స్థానంలో తమిళనాడులో ఉంది. సుమారుగా తమిళనాడులో 16% వరకు ఈ యొక్క తేయాకు అనేది ఉత్పత్తి అవుతుంది. సో భారతదేశంలో తేయాకు ఉత్పత్తిలో అస్సోం, 2వ స్థానంలో పశ్చిమ బెంగాల్, 3వ స్థానంలో తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో చైనా, ఆ తర్వాత భారతదేశం 2వ స్థానంలో ఉంది. కానీ మన భారతదేశంలో తేయాకు ఉత్పత్తిలో అస్సోం, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. ఇది ఉత్పత్తికి సంబంధించిన అంశాలు. ఇకపోతే ఏ ఏ ప్రాంతాలు అయ్యా అంటే అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర లోయ, అస్సాం ప్రాంతంలోని బ్రహ్మపుత్ర లోయ మరియు సుర్మా లోయ, సుర్మా వ్యాలీ, బ్రహ్మపుత్ర వ్యాలీ, ఈ రెండు కూడా అత్యధికంగా తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు అస్సాంలో. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలోని తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి ప్రాంతం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ ప్రాంతాలు. సో పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగు, తమిళనాడులోని నీలగిరి, అదేవిధంగా అస్సాం రాష్ట్రంలోని ఈ బ్రహ్మపుత్ర వ్యాలీ, సుర్మా వ్యాలీ ప్రాంతాలు తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందాయి. ఇక దేశంలో మనం 3 రకాలైనటువంటి ప్రపంచంలో సాధారణంగా 3 రకాలైనటువంటి తేయాకు రకాలు ఉన్నాయి. అవి 1 బ్లాక్ టీ, 2 గ్రీన్ టీ, 3 ఉలాంగ్ టీ. ఈ విధంగా బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఉలాంగ్ టీ అనేటువంటివి మూడు ప్రధానమైనటువంటి ఈ యొక్క తేయాకు రకాలు ఉన్నాయి. ప్రపంచంలో బ్లాక్ టీ ఉత్పత్తిలో మన భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. గ్రీన్ టీ ఉత్పత్తిలో చైనా ప్రథమ స్థానంలో ఉంది. అంటే గ్రీన్ టీ ఉత్పత్తిలో చైనా ప్రథమ స్థానంలో ఉంది, బ్లాక్ టీ ఉత్పత్తిలో మన భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. అదేవిధంగా ఇక ఈ యొక్క కాఫీ పరిశోధనా కేంద్రం కనుక తీసుకుంటే కనుక ఇది 2 ప్రాంతాల్లో కాఫీ పరిశోధనా కేంద్రం. అస్సాంలోని జోర్హట్ ప్రాంతంలోనూ, అదేవిధంగా తేయాకు పరిశోధనా కేంద్రం ఉంది. సో తేయాకు పరిశోధనా కేంద్రం అస్సాం రాష్ట్రంలోని జోర్హట్లో ఉంది. అదేవిధంగా తేయాకు బోర్డు వచ్చేసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో ఉంది. తేయాకు బోర్డు వచ్చేసేమో పశ్చిమ బెంగాల్లోని కోల్కత్తాలో ఉంది. జాతీయ తేయాకు పరిశోధనా కేంద్రం ఏమో అస్సాం రాష్ట్రంలోని జోర్హట్ ప్రాంతంలో ఉంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క తేయాకు పరిశోధనా కేంద్రం, తేయాకు బోర్డులు అనేవి ఉన్నాయి మన దేశంలో. సో ఇది ఈ యొక్క తేయాకుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు తేయాకు. సో ఇది తేయాకు. ఇక తేయాకు తర్వాత మరొక ప్రధానమైనటువంటి తోట పంట కాఫీ. కాఫీ మరొక తోట పంట కాఫీ. ఈ కాఫీ ప్రపంచంలో అత్యధికంగా కాఫీని
బ్రెజిల్ దేశం ఉత్పత్తి చేస్తుంది. అంటే ప్రపంచంలో అత్యధికంగా కాఫీని ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం ఏదయ్యా అంటే బ్రెజిల్. బ్రెజిల్ అనేది ప్రపంచంలోనే అత్యధికంగా కాఫీని ఉత్పత్తి చేసే దేశం. బ్రెజిల్ తర్వాత వియత్నాం, ఆ తర్వాత కంబోడియా, ఆ తర్వాత ఇండోనేషియా, ఆ తర్వాత మెక్సికో, ఇక ఆరో ప్లేస్లో మన భారతదేశం ఉంది. అంటే ప్రపంచంలో కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో మన భారతదేశం ఆరో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో మాత్రం బ్రెజిల్ ఉంది. ఇక ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో మన భారతదేశంలో సుమారుగా 4.3% కాఫీ ఉత్పత్తి అవుతుంది. అంటే ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం కాఫీలో 4.3% వరకు మన భారతదేశం ఉత్పత్తి చేస్తుంది కాఫీని. ఇక ఈ కాఫీ అనేది ప్రధానంగా అబిసీనియా దేశానికి సంబంధించినటువంటి స్థానిక పంట. అబిసీనియా దేశం అంటే సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి అబిసీనియా ప్రాంతంలో ఈ యొక్క కాఫీ తోట యొక్క జన్మస్థానంగా మనం పేర్కొవచ్చు. కాఫీ తోట యొక్క జన్మస్థానంగా అయితే మన భారతదేశంలో ఈ కాఫీ చెట్లను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి బాబా బుడాన్, అంటే ఒక ముస్లిం ఫకీర్ అయినటువంటి బాబా బుడాన్, ఒక ముస్లిం ఫకీర్. సో మన భారతదేశానికి చెందినటువంటి ఒక ముస్లిం ఫకీర్ అయినటువంటి బాబా బుడాన్, ముస్లిం ఫకీర్ అయినటువంటి బాబా బుడాన్ అనేటువంటి ఆయన మొట్టమొదటిసారిగా ఈ యొక్క చెట్లను కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ మరియు చిక్కుమంగళూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క కొండలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ కొండల్ని మనం బాబా బుడాన్ కొండలుగా పిలవటం జరుగుతూ ఉంది. సో బాబా బుడాన్ కొండల ప్రాంతాల్లో ఆయన మొట్టమొదటిగా నాటడం జరిగింది. ఇక ఆ తర్వాత ఈ చెట్లను అంటే కమర్షియల్ ప్లాంటేషన్గా కానీ అంటే వాణిజ్యపరంగా తీసుకుంటే కనుక తర్వాత 1826 నుంచి మన భారతదేశంలో ఈ యొక్క కాఫీని వాణిజ్యపరంగా సాగు చేయడం జరుగుతుంది. అంటే బాబా బుడాన్ కొండల ప్రాంతాల్లో ప్రవేశపెట్టినప్పటికీ దేశంలో వాణిజ్యపరంగా ఈ కాఫీని సాగు చేయడం మాత్రం 1826 నుంచి మొదలటం జరిగింది. 1826 నుంచి మనం ప్రారంభించడం జరిగింది మన భారతదేశంలో 1826. ఇకపోతే ఇక ఈ పంటకు కావాల్సిన అనుకూల పరిస్థితుల్లో దీనికి హాట్ అండ్ హ్యూమిడ్, అంటే అధిక ఉష్ణోగ్రత ఉండాలి, ఎక్కువ తేమ ఉండాలి. హాట్ అండ్ హ్యూమిడ్, అధిక ఉష్ణోగ్రత అధిక తేమ రెండు ఈ పంటకు కావాలి. అయితే దీనికి ఉష్ణోగ్రత కనుక తీసుకుంటే కాఫీ పంటకు ఉష్ణోగ్రత మనకి ప్రధానంగా 16 నుంచి 28 డిగ్రీల వరకు కావాలి. సో ఉష్ణోగ్రత 16 నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండాలి. అదేవిధంగా వర్షపాతం తీసుకుంటే 150 నుంచి 200 సెంటీమీటర్లు. వర్షపాతం 150 నుంచి 250 సెంటీమీటర్ల వరకు వర్షపాతం, 150 నుంచి 250 సెంటీమీటర్ల వరకు వర్షపాతం ఉండాలి ఈ పంటకు. అదేవిధంగా లాటరైట్ నేలలు, నీరు నిల్వ ఉండనటువంటి పర్వత వాలు ప్రాంతాలు, నీరు నిల్వ ఉన్నటువంటి పర్వత వాలు ప్రాంతాలు. ఇక పర్వత వాళ్ళు కూడా 600 నుంచి 1500 మీటర్ల ఎత్తు వరకు దీనికి అనుకూలమైనటువంటి వాతావరణం, 600 నుంచి 1500 మీటర్ల ఎత్తు వరకు అనుకూలమైనటువంటి వాతావరణంగా మనం చెప్పుకోవచ్చు ఈ కాఫీ తోటలకు. సో ఈ కాఫీ చెట్టులోని గింజని మన కాఫీ పొడి తయారీకి ఉపయోగిస్తాం. ఇందాక చెప్పుకున్నాం తేయాకులోని ఆకుని చిగురుని కోసి తేయాకు తయారు చేస్తాం. కానీ కాఫీ చెట్లను ఏ భాగాన్ని అయ్యాయంటే కాఫీ చెట్టు యొక్క గింజలను, కాఫీ గింజల్లో కాఫీ పొడి తయారీకి మనం ఉపయోగిస్తాం. అయితే ఈ కాఫీ ఉత్పత్తిలో బ్రెజిల్ చెప్పుకున్నాం, మరి మన భారతదేశంలో ఎవరు, ఈ భారతదేశంలో ఈ కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం, ఉత్పత్తిలో కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం మొట్టమొదటిది కర్ణాటక రాష్ట్రంగా పేర్కొంటాం. సో కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం కర్ణాటక. ఆ కర్ణాటక తర్వాత రెండవ స్థానంలో కేరళ, మూడవ స్థానంలో తమిళనాడు, నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. సో నేడు మన భారతదేశంలో కాఫీని అధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం కర్ణాటక. కర్ణాటక రాష్ట్రంలో కూడా ప్రధానంగా కూర్గ్ మరియు చిక్కుమంగళూరు జిల్లాలు. కూర్గ్ మరియు చిక్కుమంగళూరు జిల్లాల్లో మనకి ఈ యొక్క కాఫీ తోటలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ బాబా బుడాన్ కొండల ప్రాంతంలో కర్ణాటకలో, ఆ తర్వాత కేరళ రాష్ట్రంలో కర్ణాటక తీరాన అనుకున్న పశ్చిమ కన్నడ ప్రాంతాల్లో కేరళ కూడా కాఫీ తోటలను సాగు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత తమిళనాడు నీలగిరి ప్రాంతంలోనే ఈ యొక్క ఊటీ అదేవిధంగా ఆ ప్రాంతాల్లో తమిళనాడు ప్రాంతాలు చేస్తున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లోని అరకు వ్యాలీ ప్రాంతంలో, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అరకు వ్యాలీ ప్రాంతంలో ఈ యొక్క ఈ కాఫీ తోటలను మనం సాగు చేయడం జరుగుతుంది భారతదేశంలో. సో ఈ విధంగా కాఫీ ఉత్పత్తిలో ఈ మూడు రాష్ట్రాలు ఉన్నాయి. కాఫీలో కూడా మనకి ప్రధానంగా మూడు వెరైటీలు కాఫీలో తీసుకుంటే అరాబికా, రొబస్టా, అరాబికా మరియు రొబస్టా అనేవి, మరియు లైబీరికా. సో అరాబికా, రొబస్టా, లైబీరికా అనేవి కాఫీలో రకాలు. సో కాఫీలో రకాలు ఏంటయ్యా? అరాబికా, రొబస్టా మరియు లైబీరికా.
సో అరాబికా కాఫీని మనం ఎక్కువగా సాగు చేస్తున్నాము, అరాబికా కాఫీని మనం ఎక్కువగా సాగు చేస్తున్నాము. ఆ తర్వాత రొబస్టా, ఆ తర్వాత లైబీరికా, ఇవి కాఫీలో ఉన్నటువంటి రకాలు. సో ఇది కాఫీ పంటకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాలుగా మనం చెప్పుకోవచ్చు. అరాబికా, రొబస్టా మరియు లైబీరికా అనేవి మనం చెప్పుకోవచ్చు. ఇది కాఫీ పంటకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక జాతీయ కాఫీ బోర్డు తీసుకుంటే బెంగళూరులో ఉంది. సో జాతీయ కాఫీ బోర్డు, సో జాతీయ కాఫీ బోర్డు అనేది బెంగళూరు రాష్ట్రంలో ఉంది. మరి కాఫీ పరిశోధన కేంద్రం అనేది కేరళ రాష్ట్రంలోని చిక్కుమంగళూరు ప్రాంతంలో ఉంది. సో కేరళ రాష్ట్రంలోని చిక్కుమంగళూరు ప్రాంతంలోనేమో కాఫీ పరిశోధన కేంద్రం ఉంది, అదేవిధంగా జాతీయ కాఫీ బోర్డు ఏమో బెంగళూరులో ఉంది. సో కాఫీ బోర్డు బెంగళూరులో ఉంది, కాఫీ పరిశోధన కేంద్రం కేరళ రాష్ట్రంలోని చిక్కుమంగళూరులో ఉంది. సో ఈ విధంగా మనకి కాఫీకి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. ఇది కాఫీకి సంబంధించిన ప్రధమైన అంశం. ఇకపోతే ఇక మరొక ప్రధానమైనటువంటి తోట పంట రబ్బరు. రబ్బరు మరొక ప్రధానమైనటువంటి తోట పంట రబ్బరు. ప్రపంచంలో రబ్బర్ ఉత్పత్తిలో మన భారతదేశం 4వ స్థానంలో ఉంది. మొట్టమొదటిగా థాయిలాండ్, 2వది ఇండోనేషియా, 3వది మలేషియా, మన 4వ ప్లేస్లో భారతదేశం ఉంది. ప్రధానంగా ఇది ఉష్ణ మండల వాణిజ్య పంట. ఉష్ణ మండల వాణిజ్య పంట రబ్బరు. ఈ రబ్బరు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు తీసుకుంటే కనుక భారతదేశంలో మొట్టమొదటి ప్రవేశపెట్టింది 1876 సంవత్సరంలో సర్ హెన్రీ విలియం అనేటువంటి వ్యక్తి భారతదేశంలో దీన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టడం జరిగింది 1876 ప్రాంతంలో. సో 1876 ప్రాంతంలో బ్రిటిష్ దేశానికి చెందినటువంటి సర్ హెన్రీ విలియం అనేటువంటి వ్యక్తి దీన్ని మన భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ప్రపంచంలో మొట్టమొదటిగా దీన్ని అమెజాన్, దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో కనుగొనడం జరిగింది. ఆ తర్వాత దీనిని వివిధ దేశాలకు దీన్ని తరలించడం జరిగింది. అందులో భాగంగా 1876లో మన భారతదేశంలో దీన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి సర్ హెన్రీ విలియంగా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనిని వాణిజ్యపరంగా సాగు చేయడం మొదలుపెట్టింది మాత్రం మన భారతదేశంలో ఎప్పటి నుంచి అయ్యా అంటే 1902 నుంచి ఈ యొక్క కేరళలోని పెరియార్ నదీ పరివాహక ప్రాంతంలో. సో పెరియార్ నదీ పరివాహక ప్రాంతంలో దీనిని వాణిజ్యపరంగా సాగు ప్రారంభమైంది మాత్రం 1902 నుంచి, అంటే 1876లో దీన్ని ప్రవేశపెట్టినప్పటికి భారతదేశంలో. కానీ వాణిజ్యపరంగా దీన్ని ప్రారంభించడం అంటే సాగు చేయటం మాత్రం మనకి ఈ యొక్క పెరియార్ తీరంలో 1902 నుంచి ప్రారంభం జరిగింది. ఎవరయ్యా అంటే మార్క్విస్ ఆఫ్ శాలిస్బరీ, అంటే దీన్ని మార్క్విస్ ఆఫ్ శాలిస్బరీ అనే వ్యక్తి వాణిజ్యపరంగా అంటే వాణిజ్య స్థాయిలో దీన్ని సాగు చేయడం జరిగింది పెరియార్ నది పరివాహక ప్రాంతంలో. సో మార్క్విస్ ఆఫ్ శాలిస్బరీ దీన్ని వాణిజ్య స్థాయిలో ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇక ఈ పంటకు కావలసినటువంటి అనుకూల పరిస్థితులు తీసుకుంటే కనుక దీనికి ఎక్కువగా ఉష్ణోగ్రత కావాలి, అదేవిధంగా హ్యూమిడ్ ఆర్ద్రత కావాలి. సో ఆర్ద్రత అధిక ఉష్ణోగ్రతలు, అంటే అధిక ఉష్ణోగ్రత ఉండాలి మరియు ఆర్ద్రత అనేది ఉండాలి వాతావరణంలో. సో ఎక్కడైతే అధిక ఉష్ణోగ్రత ఆర్ద్రత ఉండి పర్వత వాలులు ఉంటాయో లేదా ఎత్తైనటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఈ రబ్బరు తోటలను సాగు చేసుకోవచ్చు. మరి దీనికి కావలసినటువంటి ఉష్ణోగ్రత కనుక తీసుకుంటే, రబ్బరు తోటలకు కావలసినటువంటి ఉష్ణోగ్రత కనుక మనం తీసుకుంటే, రబ్బరు తోటలకు ఉష్ణోగ్రత 25 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండాలి. సో 25 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది ఉండాలి రబ్బరు తోటలకు. ఇక వర్షపాతం తీసుకుంటే వర్షపాతం సుమారుగా 300 సెంటీమీటర్ల వరకు వర్షపాతం అనేది ఉండాలి, అంటే 300 సెంటీమీటర్ల వర్షపాతం ఉండాలి. మరి నీరు నిల్వ ఉండకూడదు, వర్షపాతం ఉండాలి, నీరు నిల్వ ఉండకూడదు. నేలలు తీసుకుంటే కనుక లేటరైట్ నేలలు ఈ పంటకు అనుకూలమైనవి. సో లేటరైట్ నేలలు కావాలి. ఇది ఎత్తైనటువంటి పర్వత ప్రాంతాలు. ఎత్తైన పర్వత ప్రాంతాలు అంటే 300 నుంచి 700 మీటర్ల ఎత్తు వరకు అభిలషణీయంగా ఉంటుంది ఈ యొక్క చెట్లు పెంచడానికి వాతావరణం. ఇట్లా మనకి రబ్బరు తోటలకు అనుకూల పరిస్థితులు అనేవి కావాలి. సో రబ్బరు తోటలకు కావాల్సినటువంటి అనుకూల పరిస్థితులు ఇవి. ఇకపోతే
మన భారతదేశంలో రబ్బర్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం కేరళ. ఉత్పత్తిలో గనక తీసుకుంటే గనక కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. మొదటి స్థానంలో కేరళ రాష్ట్రం ఉంది. సుమారు దేశంలో ఉత్పత్తి అవుతున్న రబ్బర్లో 94% వరకు రబ్బరు ఒక కేరళ నుంచే వస్తుంది. సో దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం రబ్బర్లో సుమారు 94% వరకు రబ్బరు ఒక కేరళ రాష్ట్రం నుంచే వస్తుంది. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. రెండో స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంది. సో రెండో స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంది. ఇక మూడవ స్థానంలో కర్ణాటక రాష్ట్రం ఉంది. సో మూడవ స్థానంలో కర్ణాటక ఉంది. ఆ తర్వాత నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్. ఇట్లా మనకి భారతదేశంలో రబ్బర్ ఉత్పత్తిలో కేరళ మనోపల్లి, ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, దాదాపు దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ రబ్బర్ సాగు చేయబడుతుంది. 94% వరకు ఒక కేరళలోనే సాగు చేయబడుతుంది దీనికి సంబంధించి. ఇక రబ్బర్ బోర్డు తీసుకుంటే కనుక మనకి కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో ఉంది. సో రబ్బర్ బోర్డు ఎక్కడుందయ్యా అంటే కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో రబ్బర్ బోర్డు ఉంది. అదేవిధంగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటే కనుక అంటే రబ్బర్ పరిశోధనా కేంద్రం తీసుకుంటే కనుక కొట్టాయంలో ఉంది. సో రబ్బర్ పరిశోధనా కేంద్రం కొట్టాయంలో ఉంది. రబ్బర్ బోర్డు వచ్చేసి రెండు కూడా కొట్టాయం, అంటే రబ్బర్ బోర్డు, పరిశోధనా కేంద్రం రెండు కేరళ రాష్ట్రంలోని కొట్టాయం ప్రాంతంలోనే విస్తరించి ఉన్నాయి. ఇది రబ్బర తోటలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో రబ్బర తోటలకు సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఇవిగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది రబ్బర పంటలు. ఈ రబ్బర్ చెట్టులో నుంచి సాధారణంగా మనకి చెట్టుకి ఘాటును పెట్టి ఆ వచ్చేటువంటి స్రవాన్ని తీసుకుని దానికి కెమికల్స్ కలిపి సహజ రబ్బర్ని తయారు చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఈ కృత్రిమ రబ్బర్ తయారు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ సహజ రబ్బరు అత్యధిక పోటీని ఎదుర్కొంటూ కొంత నష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటాయి, అంటే కొంత సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాయి ఈ రబ్బర్ తోటలు. సో ఎందుకంటే సహజ రబ్బరును ఉత్పత్తి చేయడం ఖర్చుతో కూడుకుంది కాబట్టి ఇది కొంచెం డిమాండ్ అనేది తగ్గింది మార్కెట్లో. కృత్రిమ రబ్బర్కి ఎక్కువ డిమాండ్ అనేది ఉంది, తక్కువ రేటు ఉంటుంది, తక్కువ శ్రమ ఉంటుంది కాబట్టి కృత్రిమ రబ్బర్కి కొంత డిమాండ్ తగ్గింది అన్నమాట వాస్తవం ఇటీవల కాలంలో రబ్బర్కి సంబంధించి. ఇది రబ్బర్ తోటలకు సంబంధించినటువంటి విషయాలు. ఇక సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలు, ఈ సుగంధ ద్రవ్యాల్లో మనం కొబ్బరి నుంచి తీసుకోవచ్చు. కొబ్బరి, మిరప, పసుపు, అల్లం, యాలుకలు, లవంగాలు, ఇట్లా ప్రతిదీ, కుంకుమ పువ్వు, జీడి మామిడి ఇట్లా ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాల కిందకు వస్తాయి. ప్రపంచంలో సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ఇండోనేషియా తర్వాత మన భారతదేశమే ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. అంటే అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు తీసుకుంటే ప్రపంచంలో సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ఇండోనేషియా తర్వాత మన భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. ఇక మన భారతదేశంలో సుగంధ ద్రవ్యాల పరిమాణం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంటుంది. పరిమాణం తీసుకుంటే అనేక రకాల సుగంధ ద్రవ్యాలు తీసుకుంటే కనుక కేరళ రాష్ట్రం ప్రథమ స్థానంలో, అంటే కేరళ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. అంటే సంఖ్యపరంగా తీసుకున్నప్పుడు కేరళ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంటుంది. వస్తువు ప్రకారం, అంటే బరువు ప్రకారం, ఈ యొక్క సైజ్ ప్రకారం కనుక తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్, అంటే పరిమాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో వస్తుంది. అంటే పరిమాణంలో ఆంధ్రప్రదేశ్, రకాలుగా తీసుకుంటే కనుక కేరళ రాష్ట్రాలు ప్రముఖ స్థానాల్లో ఉన్నాయి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలకు సంబంధించి. ఇక ఇందులో సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం, స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని కేరళ రాష్ట్రాన్ని పిలుస్తాం. కారణం అనేక రకాలైన సుగంధ ద్రవ్యాలు అక్కడ ఉత్పత్తి కావటం. సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం, స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా, కేరళ. ఇక ఈ కేరళలో మిరియాలు, యాలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క, సో ఇవన్నీ కూడా ఇత్యాది రకాలన్నీ కూడా కేరళ రాష్ట్రమే ప్రథమ స్థానంలో ఉంది. సుగంధ ద్రవ్యాల రాజు అని మిరియాలను, సుగంధ ద్రవ్యాల రాణి అని యాలుకలను పిలుస్తారు. సుగంధ ద్రవ్యాల రాణి అని యాలుకలను, సుగంధ ద్రవ్యాల రాజు అని
మిరియాలను పిలుస్తారు, మిరియాలను పిలుస్తారు. ఇక మిరియాల ఉత్పత్తిలో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. మిరియాల ఉత్పత్తిలో కేరళ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. కేరళ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. అదేవిధంగా ఇక యాలకుల విషయంలో కూడా కేరళ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. సో యాలకుల్లోనూ మిరియాల్లోనూ రెండు కేరళ రాష్ట్రమే ప్రథమ స్థానంలో. ఇక అల్లం తీసుకుంటే కర్ణాటక ప్రథమ స్థానంలో ఉంది. అల్లం ఉత్పత్తిలో కర్ణాటక ప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచంలో అల్లం ఉత్పత్తిలో మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా యాలకులు ఉత్పత్తిలో భారతదేశమే ప్రథమ స్థానంలో ఉంది. అదేవిధంగా మిరియాల ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. అంటే మొదటిది ఇండోనేషియా అంటే రెండోది భారతదేశం ఉంది. ఇక మిరప, మిరప ఉత్పత్తిలో భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిరప ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది. వాస్తవానికి ఈ మిరపను 17వ శతాబ్దంలో బ్రెజిల్ దేశస్థులు మన భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో భారతదేశం నుంచి బ్రెజిల్ నుంచి మన భారతదేశానికి ఈ మిరప అనేది రావడం జరిగింది 17వ శతాబ్దం. ఇక మిరప ఉత్పత్తిలో మన ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది, తర్వాత కర్ణాటక ఉంది. ఈ మిరప పరిశోధనా కేంద్రం గుంటూరుకు సమీపం ఉన్నటువంటి లామ్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఈ యొక్క మిరప పరిశోధనా కేంద్రం అనేది ఉంది. అది మిరపకు సంబంధించి. ఇక పసుపు, మరొక ప్రధానమైన సుగంధ ద్రవ్యం పసుపు. ఈ పసుపు ఉత్పత్తిలో ప్రపంచంలో మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. సో ప్రపంచంలో పసుపు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. సరే, ప్రపంచంలో పసుపు ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశంలో పసుపు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద మొత్తంలో పసుపుని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో తెలంగాణలో కూడా నిజామాబాద్ జిల్లా ప్రాంతంలో, నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో పసుపుని అధికంగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో అట్లానే కర్ణాటక రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క పసుపు ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఆ తర్వాత మరికొన్ని సుగంధ ద్రవ్యం, కొబ్బరి తీసుకుంటే కనుక, కొబ్బరి సాధారణంగా ఇది తోట పంట కాకుండా వస్తుందండి. ఈ కొబ్బరి ఉత్పత్తిలో కేరళ ప్రథమ స్థానంలో ఉంది. కేరళ తర్వాత తమిళనాడు రాష్ట్రం, ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రాల్లో కొబ్బరి అధికంగా సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కోనసీమ ప్రాంతంలో కూడా కొబ్బరిని అధికంగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ కొబ్బరి అనేది ఉంది. ఇక దీంతో పాటుగా కుంకుమ పువ్వు ఉత్పత్తి తీసుకుంటే జమ్మూ కాశ్మీర్, సో జమ్మూ కాశ్మీర్లో కుంకుమ పువ్వుని అధికంగా ఉత్పత్తి చేస్తున్నారు. అదేవిధంగా జీడి మామిడి తీసుకుంటే కనుక ఒడిస్సా రాష్ట్రం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ యొక్క జీడి మామిడిని అధికంగా ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్లా మనకి ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇవి సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి అంశాలు. ఇక మరొకటి తీసుకుంటే సుగంధ ద్రవ్యాల తర్వాత నెక్స్ట్ మరొకటి తీసుకుంటే కనుక పండ్ల తోటలు. పండ్ల తోటలు భారతదేశంలో పండేటువంటి ప్రధానమైన పండ్లో, అంటే ప్రధానమైన పండ్లో మామిడి, అరటి, యాపిల్, ద్రాక్ష మరియు జీడి మామిడి వంటి పంటలను అధికంగా సాగు చేయడం జరుగుతుంది. ఇవి భారతదేశంలో పండేటువంటి ప్రధానమైనటువంటి పండ్లు. మొట్టమొదటిది మామిడి. దీన్నే ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. మామిడిని ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా. మరి మామిడి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో మామిడి ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్, రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక జాతీయ మామిడి పరిశోధనా కేంద్రం ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉంది. సో ఉత్తరప్రదేశ్లోని లక్నోలో మామిడి పరిశోధనా కేంద్రం ఉంది. అదేవిధంగా అరటి, ప్రపంచంలో అరటి ఉత్పత్తిలో మన భారతదేశమే ప్రథమ స్థానంలో ఉంది. సో ప్రపంచంలో అరటి ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. ఇక భారతదేశంలో అరటి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండే రాష్ట్రం తమిళనాడు, రెండవ స్థానంలో మహారాష్ట్ర ఉంది. సో అరటి ఉత్పత్తిలో మొదటి స్థానం తమిళనాడు, రెండవ స్థానం మహారాష్ట్ర. ఇక జాతీయ
అరటి పరిశోధన కేంద్రం తిరుచినాపల్లిలో ఉంది. తిరుచినాపల్లిలో, తమిళనాడు రాష్ట్రం తిరుచినాపల్లిలో జాతీయ అరటి పరిశోధన కేంద్రం అనేది ఉంది. ఇది అరటికి సంబంధించి. ఇక యాపిల్. ప్రపంచంలో యాపిల్ ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో కూడా యాపిల్ ఉత్పత్తిలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది, రెండవ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ ఉంది. సో యాపిల్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రెండవ స్థానంలో ఉన్నాయి. ప్రపంచంలో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఇక ద్రాక్ష. ద్రాక్ష ఉత్పత్తిలో మన భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర, ఆ తర్వాత కేరళ. సో ద్రాక్ష ఉత్పత్తిలో మొదటి స్థానంలో మహారాష్ట్ర, రెండవ స్థానంలో కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. సో ద్రాక్ష ఉత్పత్తిలో మహారాష్ట్ర ప్రథమ స్థానం, రెండవ స్థానంలో కేరళ రాష్ట్రం ఉంది. అదేవిధంగా మామిడి, సారీ జీడి మామిడి. జీడి మామిడి ఉత్పత్తిలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. అంటే జీడి మామిడి ఉత్పత్తిలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది, రెండవ స్థానంలో కేరళ రాష్ట్రం ఉంది. సో రెండవ స్థానంలో కేరళ రాష్ట్రం ఉంది. ఇక కుంకుమపువ్వు తీసుకుంటే జమ్మూ కాశ్మీర్ ఉంది. అది కుంకుమ ఆల్రెడీ గతంలో చెప్పుకోవడం జరిగింది. సో జీడి మామిడిలో మాత్రం మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. ఇందుకు ఈ పండ్ల తోటల పెంపకాన్ని హార్టికల్చర్ అని పిలుస్తాం. అంటే పండ్ల తోటల పెంపకాన్ని హార్టికల్చర్ అంటాము. ఇక పండ్లలో ఫలాల రాజుగా మామిడిని పేర్కొంటే ఫలాల రాణిగా జామను పేర్కొంటాం. దీనితో అంటే ఫలాల రాణి అంటే జామ, ఫలాల రాజు అంటే మామిడి. ఇవి ప్రధానంగా పండ్ల తోటలకు సంబంధించిన అంశాలు. హార్టికల్చర్ అంటాము పండ్ల తోటల పెంపకాన్ని. ఇది మన భారతదేశంలో పండ్ల తోటలకు సంబంధించిన అంశాలు. ఇక ఫ్లోరికల్చర్ అంటే పూల పెంపకం, పూల తోటల పెంపకం. భారతదేశంలో ఈ పూల తోటల ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. సో పూల మొక్కల పెంపకాన్ని ఫ్లోరికల్చర్ అంటారు. ఈ ఫ్లోరికల్చర్ ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. సో తమిళనాడు రాష్ట్రం ఫ్లోరికల్చర్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది. ఇది ఫ్లోరికల్చర్కి సంబంధించినటువంటి అంశాలు. ఫ్లోరికల్చర్ అంటే పూల పెంపకం, పూల మొక్కల పెంపకం. పూల ఉత్పత్తిలో భారతదేశంలో ప్రథమ స్థానం ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఇది పూలకు సంబంధించిన అంశం. ఇకపోతే పట్టు. భారతదేశంలో పట్టు నాలుగు రకాలైనటువంటి పట్టుని మనం ఉత్పత్తి చేస్తూ ఉన్నాము. ఈ పట్టు పురుగుల పెంపకాన్ని సెరీకల్చర్ అని కూడా పిలుస్తారు. సో పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటారయ్యా అంటే సెరీకల్చర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. పట్టు పురుగుల పెంపకాన్ని సెరీకల్చర్ అంటారు. మరి మన భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఈ పట్టు అనేది అధికంగా మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నేడు ప్రపంచంలో పట్టు ఉత్పత్తిలో చైనా తర్వాత మన భారతదేశమే రెండో స్థానంలో ఉంది. సో భారతదేశంలో మరి పట్టు ఉత్పత్తిలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంటే, రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్, మూడవ స్థానంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి. సో భారతదేశం ప్రపంచంలో పట్టు ఉత్పత్తిలో చైనా తర్వాత రెండవ స్థానం. భారతదేశంలో పట్టు ఉత్పత్తిలో మొదటి స్థానంలో కర్ణాటక. దాదాపు మొత్తం ఉత్పత్తిలో 50% వరకు కర్ణాటక నుంచి వస్తుంది. ఆ తర్వాత సుమారు 20% వరకు ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో 6% వరకు, ఆ తర్వాత తమిళనాడులో 5% వరకు, అదేవిధంగా అస్సాం రాష్ట్రంలో మరొక 2% వరకు, 2.5% వరకు అస్సాం రాష్ట్రంలో ఉత్పత్తి చేయడం జరుగుతుంది పట్టు. ఇలా భారతదేశంలో పట్టు ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో అధికంగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది పట్టు. ఇక భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి పట్టులో నాలుగు రకాలు ఉన్నాయండి. మల్బరీ పట్టు, టస్సర్ పట్టు, ముగా పట్టు, ఎర్రి పట్టు. ఇలా మల్బరీ, టస్సర్, ముగా, ఎర్రి అనేటువంటి నాలుగు రకాలైనటువంటి పట్టులు మన భారతదేశంలో మనం ఉత్పత్తి చేస్తూ ఉన్నాము. ఈ నాలుగు రకాల్లో అత్యధికంగా ఉత్పత్తి చేసేటువంటి పట్టు రకం తీసుకుంటే కనుక మల్బరీ పట్టు. సో భారతదేశంలో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నటువంటి పట్టు మల్బరీ పట్టు. ఈ మల్బరీ పట్టు ఉత్పత్తిలో కర్ణాటక రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. టస్సర్ పట్టులో జార్ఖండ్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఎర్రి పట్టులో అస్సాము, మణిపూరు ఉన్నాయి. ముగా పట్టులో అస్సాం ఉంది. సో ముగా పట్టు ఉత్పత్తిలో అస్సాం రాష్ట్రం. ఇవి చాలా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అయ్యే పట్టు రకాలండి. ముగా అస్సాం రాష్ట్రంలో, ఎర్రి పట్టు అస్సోము, మణిపూర్ రాష్ట్రంలో, టస్సర్ పట్టు జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది. అత్యధిక భాగం పట్టు మల్బరీ రకానికి చెందిన పట్టు. ఈ మల్బరీ రకానికి చెందిన పట్టులో
కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఇక ఈ పట్టుపురుగులు పెంపవాన్ని సెరికల్చర్గా పిలుస్తారు. ఇది పట్టుపురుగులకు సంబంధించినటువంటి అంశాలు. ఇక చివరిగా హరిత విప్లవం. ఈ హరిత విప్లవం అనేది దేశంలో ఎదుర్కొంటున్న ఆహార సమస్యను పరిష్కరించడం కోసం 60వ దశకంలో మన భారతదేశంలో వ్యవసాయ రంగంలో ప్రారంభించినటువంటి విప్లవమే ఈ యొక్క హరిత విప్లవం. వాస్తవానికి ఈ యొక్క పథకాన్ని HYV అని పిలుస్తారు, హై ఈల్డింగ్ వెరైటీస్ ప్రోగ్రామ్. అంతకుముందు HYV ప్రారంభించకముందు భారతదేశంలో పైలట్ ప్రాజెక్టులుగా ఇంటెన్సివ్ ఏరియా ప్రోగ్రామ్, ఇంటెన్సివ్ డిస్టిక్ ప్రోగ్రామ్, అంటే సాంద్ర వ్యవసాయ అభివృద్ధి పథకం అని, సాంద్ర జిల్లాల అభివృద్ధి పథకం అని, అంటే ఇంటెన్సివ్ ఏరియా ప్రోగ్రామ్, ఇంటెన్సివ్ డిస్టిక్ ప్రోగ్రామ్ అని ప్రారంభించి పైలట్ ప్రాజెక్టులుగా ఆ రెండు ప్రాజెక్టులు విజయవంతం అవుతున్న తోటి 1969-69 మధ్యలో భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఆహార ధాన్యాల ఉత్పత్తులను పెంపొందించినటువంటి ధ్యేయంగా ప్రారంభించబడినటువంటి విప్లవమే హరిత విప్లవం. దీనిని 1966-69 మధ్యలో భారతదేశంలో విజయవంతంగా ప్రారంభించడం అనేది జరిగింది. ఇక ఈ హరిత విప్లవం అనేది ప్రపంచంలో మెక్సికో దేశంలో నార్మన్ బోర్లాగ్ అనేటువంటి వ్యక్తి ప్రారంభించడం జరిగింది. నార్మన్ బోర్లాగ్, అందుకనే ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని చెప్పి నార్మన్ బోర్లాగ్ను పిలుస్తారు. ఆ విధంగా వ్యవసాయ రంగంలో లేదా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల సాధించడానికి ఆయన చేసినటువంటి కృషిని హరిత విప్లవం అనేటువంటి పదం పెట్టినటువంటి వ్యక్తి విలియం ఎస్ డాంగ్. సో విలియం ఎస్ డాంగ్నైనా మొట్టమొదటిసారిగా వీళ్ళు ఉపయోగించినటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులను పెంపొందించడానికి ఉపయోగించి అనుసరించినటువంటి పద్ధతులను హరిత విప్లవం అని పేరు పెట్టడం జరిగింది. దానిని 1966-69 మధ్యలో మన భారతదేశంలో విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అత్యధికంగా కృషి చేసినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్త మన భారతదేశంలో ఎంఎస్ స్వామినాథన్ గారు. అందుకనే భారతదేశంలో ఎంఎస్ స్వామినాథన్ని భారతదేశ హరిత విప్లవ పితామహుడు అంటారు. సో భారతదేశంలో హరిత విప్లవానికి ఆద్యులు ఎవరై అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. ప్రపంచంలో ఎవరై అంటే నార్మన్ బోర్లా. దీనికి హరిత విప్లవం అని పేరు పెట్టింది ఎవరై అంటే విలియం ఎస్ డాంగ్. ఇక భారతదేశంలో హరిత విప్లవం ప్రవేశపెట్టిన తర్వాత అత్యధికంగా గోధుమ వరి పంటలు లబ్ధి పొందడం జరిగింది. సో హరిత విప్లవం వల్ల అధికంగా లబ్ధి పొందిన పంటలు ఏంటయ్యా అంటే గోధుమ ఫస్ట్గా చెప్పుకోవాలి, ఆ తర్వాత వరి చెప్పుకోవాలి. మరి వీళ్ళు అనుసరించిన పద్ధతులు ఏంటయ్యా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంపొందించడానికి అంటే 3 రకాలైన పద్ధతులను హరిత విప్లవం అనుసరించడం జరిగింది. ఒకటి, అధికంగా నీటి వసతులను కల్పించటం. 2, రసాయన ఎరువులు వినియోగించటం. 3, అధిక దిగుబడినిచ్చే వంగడాలను వాడటం. ఈ విధంగా అధిక దిగుబడినిచ్చే వంగడాలు, రసాయనిక ఎరువులు, అదేవిధంగా నీటి వసతులు కల్పించడం వలన మనం అధిక మొత్తంలో దిగుబడి పొందడం జరిగింది ఆహార ధాన్యాల్లో. తద్వారా మన యొక్క లక్ష్యాలు చేరుకోవడం జరిగింది. ఇదే హరిత విప్లవం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో అధిక విప్లవం ప్రధాన అంశాలు అధిక దిగుబడినిచ్చే వంగడాలను వాడటం, రసాయన ఎరువులు వాడటం, మరియు నీటి వసతులు కల్పించటం. అందుకనే హరిత విప్లవం ఎక్కడైతే నీటి వసతులు ఉన్నాయో ఆ ప్రాంతంలోనే హరిత విప్లవం అభివృద్ధి జరిగింది. మెట్ట పంటలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఆ తర్వాత కాలంలో హరిత విప్లవం వలన కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవడం జరిగింది. అదే ప్రాంతీయ అసమానతలు పెరగటం. ప్రాంతీయ అంటే హరిత విప్లవం వల్ల జరిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి లోపం ఏంటయ్యా అంటే ప్రాంతీయ అసమానతలు పెరగటం. ఎందుకు పెరిగినాయ్యా అంటే ఎక్కడైతే నీటి వసతులు ఉన్నాయో అక్కడ ఈ హరిత విప్లవం ప్రారంభమైంది. హరిత విప్లవం వల్ల అధికంగా లబ్ధి జరిగింది. మిగిలిన ప్రాంతాలు వెనకబడిపోయింది. అంటే ప్రాంతం అభివృద్ధి చెందిన ప్రాంతం అభివృద్ధి జరిగింది, వెనకబడిన ప్రాంతం ఏం కనబడింది, వ్యత్యాసాలు బాగా పెరిగిపోయి సామాజిక అసమానతలు దారితీసింది. ఇట్లా మనకి హరిత విప్లవం అనేది భారతదేశంలో ప్రవేశపెట్టుకోవడం అనేది జరిగింది. ఇది హరిత విప్లవానికి సంబంధించినటువంటి అంశాలు. ఇక ఈ హరిత విప్లవాన్ని దృష్టిలో పెట్టుకొని
దాంట్లో సాధించినటువంటి ప్రగతితోటి మన భారతదేశంలో అనేక విప్లవాలు అనేవి వెలుగులోకి వచ్చినాయి. అలాంటి వాటిల్లో ప్రధానంగా మనం తీసుకుంటే గనక ఈ హరిత విప్లవం, దాంతో పాటు మనకి పాల ఉత్పత్తిని పెంపొందించుకోవడానికి శ్వేత విప్లవం అన్నాం, దాన్ని ఆపరేషన్ ఫ్లడ్ అన్నాం. దానికి ఆద్యుడు మన భారతదేశంలో వర్గీస్ కురియన్. దీనికి మనం సపరేట్గా డైరీ ఫార్మింగ్, పాల ఉత్పత్తి అనేది చెప్పుకునే వాటిలో మళ్ళీ ఇంకా విప్లవంగా చెప్పుకుందాం. ఇప్పుడు విప్లవాలు గురించి చెప్పుకునేటప్పుడు చూద్దాం. సో విప్లవాలకు ఆద్యం హరిత విప్లవం, ఆ తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఆదర్శంగా తీసుకుని భారతదేశంలో అనేక విప్లవాలను ప్రారంభించుకోవడం జరిగింది ఈ వ్యవసాయ రంగంలో. వాటిల్లో ఒకటి శ్వేత విప్లవం, పాల ఉత్పత్తులు పెంపొందించుకోవడానికి. వెండి విప్లవం, గుడ్ల ఉత్పత్తి, కోడిగుడ్ల ఉత్పత్తి పెంపొందించడానికి వెండి విప్లవం. అదేవిధంగా పింక్ రెవల్యూషన్, రొయ్యలు ఆనియన్స్, ఉల్లిపాయలు. సో ఉల్లిపాయలు రొయ్యల ఉత్పత్తులు పెంపొందించుకోవడం కోసం మనం ప్రారంభించినటువంటి విప్లవం పింక్ రెవల్యూషన్. అదేవిధంగా పసుపు విప్లవం, నూనె గింజల ఉత్పత్తులు పెంపొందించుకోవడానికి ప్రారంభించబడిన విప్లవం పసుపు విప్లవం. అదేవిధంగా రెడ్ రెవల్యూషన్, ఎరుపు విప్లవం, మాంసపు ఉత్పత్తులు పెంపొందించుకోవడానికి మరియు టమాటా ఉత్పత్తులు, టమాటాస్, ఇది రాములక్కాయ అంటాం కొన్ని ప్రాంతాల్లో, రాములక్కాయ అంటాం, టమాటా అంటాం. సో ఈ విధంగా టమాటా ఉత్పత్తులు పెంపొందించుకోవటానికి ఈ యొక్క రెడ్ రెవల్యూషన్ అని పేర్కొనడం జరిగింది, ఎరుపు విప్లవం అన్నా. ఆ తర్వాత మరొక విప్లవం తీసుకుంటే కనుక గ్రే రెవల్యూషన్ అన్నాం. ఇది ఫర్టిలైజర్స్ ఉత్పత్తులు, అంటే రసాయన ఎరువులను అధికంగా వినియోగించుకోవటానికి గ్రే విప్లవం పెంచాం. వైలెట్ రెవల్యూషన్ అనేది ఉన్ని ఉత్పత్తులు పెంపొందించుకోవటానికి. అదేవిధంగా బ్రౌన్ రెవల్యూషన్ అనేది తోళ్ల ఉత్పత్తులు పెంపొందించుకోవటానికి. అదేవిధంగా తోళ్లతో పాటు సుగంధ ద్రవ్యాలు. సో బ్రౌన్ రెవల్యూషన్ దేనికి సంబంధించిందయ్యా అంటే సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులు పెంపొందించుకోవడం కోసం, అదేవిధంగా తోళ్ల ఉత్పత్తులు పెంపొందించుకోవడం కోసం బ్రౌన్ రెవల్యూషన్ ప్రారంభించడం జరిగింది. ఇకపోతే గోల్డెన్ రెవల్యూషన్, ఈ గోల్డెన్ రెవల్యూషన్లో పండ్ల తోటలు ఎక్కువ పండ్ల ఉత్పత్తులు పెంపొందించుకోవడం కోసం గోల్డెన్ రెవల్యూషన్ ప్రారంభించుకున్నాం. అదేవిధంగా రౌండ్ రెవల్యూషన్ అంటే బంగాళాదుంపలు ఉత్పత్తి పెంపొందించుకోవడం కోసం మనం ప్రారంభించబడినటువంటి విప్లవం బ్రౌన్ రెవల్యూషన్ అన్నాము. బంగాళాదుంపలు ఉత్పత్తి చేసుకోవడానికి మనం ప్రారంభించిన విప్లవం రౌండ్ రెవల్యూషన్, గుండ్రటి విప్లవము అని చెప్పి అన్నాము. ఈ విధంగా మన భారతదేశంలో అనేక రకాలైనటువంటి విప్లవాలను ప్రారంభించుకోవడం జరిగింది వ్యవసాయంలో వివిధ రకాలైనటువంటి అభివృద్ధులు చెందటానికి. దాని అన్నిటికీ ఆద్యం ఏంటయ్యా అంటే హరిత విప్లవం. ఈ విధంగా మనకి హరిత విప్లవం అనేది ఈ అన్ని విప్లవాలకి ఆద్యంగా ఉంది. ఇది వివిధ రకాలైనటువంటి విప్లవాలకు సంబంధించినటువంటి అంశాలు. ఇక వ్యవసాయ రంగ అనుబంధ లేదా వ్యవసాయానికి సంబంధించిన అనుబంధ రంగాలు ఏంటండి? వ్యవసాయ రంగానికి చెందినటువంటి అనుబంధ రంగాలు అంటే ఒకటి పాడి పరిశ్రమ, రెండు చేపలు, మూడు కోళ్ల పరిశ్రమ, అదేవిధంగా నాలుగు పట్టు పరిశ్రమ. ఆల్రెడీ పట్టు పరిశ్రమ గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ఈ నాలుగింటిని ఏమంటారా అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు అంటారు. సో వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ, చేపల పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, పట్టు పరిశ్రమ. సో ఇవి నాలుగు వ్యవసాయ అనుబంధ రంగాలు. సో వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఈ నాలుగు ఉంటాయి. అందులో మొట్టమొదటిది పాడి పరిశ్రమ. సో పాడి పరిశ్రమ అనేది మొట్టమొదటి వ్యవసాయ అనుబంధ రంగంగా చూద్దాం.